ఏదో చెప్పబోయారు మీరు. నాకు లైట్ చాలు, నాకు ఈ లైట్ చాలు సరిపడింది. ఎందుకంటే ఎక్కువైతే నాకు ఇబ్బంది కూడా పైగా. ఈ లైట్ ఎక్కువ నాకు, ఇప్పుడు ఫ్యాన్లు కూడా అక్కర్లా, నిశ్శబ్దంగా ఉండడమే ముఖ్యం. ఇంకేమైనా చేతన అయితే ఈ ఫ్యాన్ స్పీడ్ తగ్గించండి. ఇప్పుడు లేవద్దు మీరు, అదే వర్కౌట్ కాదు. అలాగే మంచి క్వాలిటీ వర్కర్ చేత చేపించండి. ఇప్పుడు కొన్న రెగ్యులేటర్స్ డొక్కు రెగ్యులేటర్స్ కాకుండా మంచి క్వాలిటీ రెగ్యులేటర్స్ కొనాలి. వర్క్ చేసేవాడు మంగలి పని చేసేవాడు ఎలక్ట్రిసిటీ పని చేసినట్టు చే ఉండకూడదు, ఎఫెక్టివ్గా ఉండాలి. నాకు కొంచెం చేదస్తం ఎక్కువ, నేను అలా చెప్తాను. ఎవరో ఒకళ్ళు లేచి ఇక ఈ మూడు ఫ్యాన్లు ఆపేసేయాలి. ఇక ఈ ఫ్యాన్ ఊరికి అలా అంతలా తిరిగిపోతుంటే ఇంకా పాఠం చెప్పడం కష్టం. ఈ మూడు ఫ్యాన్లు తీసేయండి, ఆ గాలి చాలు. సరే, శ్రీమహాగణాధిపతయే నమః సదాశివసమారంభాం శంకరాచార్యమ్యమాన్ అస్మదాచార్యుద్ధిష్ఠా నీవు యుద్ధం చేసుకో, నీ డ్యూటీ నువ్వు చేయి, నీకు విజయం నిశ్చయము. జేతాసి జేతాసి నీళ్ళు మధ్యమ పురుషాయపోతాడు. జేతాసి అంటే జేతా అసి అని కాదు, జేతా జేతారో జేతార జేతాసి జేతాస్థ జేతాస్థ జేతాస్మి జేతాస్మ జేతాస్మ. కనుక నేను తప్పనిసరిగా విజయమును పొందగలను. ఇక్కడ అర్జునుడు రెండు మిస్టేక్స్ చేశాడు, ఆ రెండింటినీ అతను కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి, నేనే యుద్ధం చేస్తున్నాను, ఆ యుద్ధంలో విజయము వస్తే ఆ విజయానికి కర్తను నేనే, అపజయం కలిగితే దానికి కూడా కర్తను నేనే. మీ కర్తృత్వము అనే ఆ ముళ్ళ కిరీటం ఎత్తికి పెట్టుకుని అతను యుద్ధానికి సిద్ధపడతాడని అటువంటి ధర్మ సంకటము కలుగుతాడు. నిమిత్త మాత్రం భవసంత సాధ్యం, తను నిమిత్త మాత్రమే, తను అప్రోప్రియేట్ రెస్పాన్సెస్, కర్తవ్యానుష్ఠానం చేయాలంటే కర్తవ్య కర్మని చేయాలి. ఇప్పుడు నిన్నులో నీళ్ళు పోసి బియ్యం పోసి ఎప్పుడు మీరు పెడితే మీరు ఉడికిస్తారా, అది ఉడుకుతుందా? అది మీరు ఉడికిస్తారు, మీరు దాంట్లో కూర్చొని ఉడికిస్తారా, అదే ఉడుకుతుంది. మీరు ఉడికే నిమిత్తం మాత్రంగా ఉంటారు, అదే ఉడుకుతుంది.
అలాగే నువ్వు బాణాలు వేస్తున్నావు, నేను ఏం చేస్తున్నావో నా పని చేస్తున్నావు. వీళ్ళందరినీ నేను ఎప్పుడో సంహరించి పెట్టాను, నువ్వు డ్యూటీ నువ్వు చేసుకో, మిగతాది నేను చూస్తాను అని ఎవరికి వాళ్ళు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విజయము నీకు లభిస్తోంది, కానీ ఆ విజయము ఎందుకు అభిమానము పెట్టుకోవద్దు. అంటే ఆ విజయానికి కర్తను వేరే అనే అభిమానాన్ని మాత్రం నీకు పెట్టుకోవద్దు. ఆ మిస్టేక్ ఒకటి, వన్ మిస్టేక్ కరెక్ట్. రెండో మిస్టేక్ మనకి జయం వస్తుందో రాదో అని భయపడ్డాడు. ఆ భయం నీకు పెట్టుకోవద్దు, నీకు జయం లభించి తీరునో నేను నీకు జయాన్ని కలిగిస్తాను. ఇంకో మిస్టేక్ ఏమిటంటే నేను యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో అని భయం, పాప భయం, ఆ భయం కూడా పెట్టుకోవద్దు. ఎందుకంటే బ్రాహ్మణుడు యుద్ధం చేస్తే పాపం వస్తుంది, కానీ పోలీసు వాడు లాఠీతో లాఠీ ఛార్జ్ చేస్తే పోలీసుకి పాపం కాదు. పోలీసు లాఠీ ఛార్జ్ చేసినప్పుడు కాళ్ళు విరిగిపోయినా కూడా పోలీసుకి లేఖలు ఛార్జ్ చేసుకున్నాము మోడల్గా కూడా అతనికి పాపం రావు. కానీ మీరు కనుక రాయిని బిడ్డ ముక్కని కుక్క మీద వేసి ఆ కుక్కకి దెబ్బ తగిలేదు ఇంకో ఉందంటే మీకు పాపం వస్తుంది. అంతలాకన్నా రోడ్డు నడిచినంతో ఆ చెట్టు కొమ్మని మీరు పిక్కారంటే పాపం వస్తుంది. చెట్టు కొమ్మలు అలా వెళ్ళకూడదు, పాపం వస్తుంది. చెట్టుని అలా పట్టుకుని దాని మీద వాలకూడదు, అది ఒక ప్రాణి, దాని మీద వాలడం వల్ల దానికి ఎప్పుడు కలుగుతుందేమో అన్నట్టున్నారు. అంత అహింస ఉందా దానికి ఏ కారణం చేస్తున్న మిస్టేక్ వల్ల, మీ మిస్టేక్ వల్ల నొప్పి కలిగిందా మీకు పాపం వస్తుంది. కానీ యుద్ధంలో మీరు తుపాకీ పట్టుకొని ఒక సైనికుడిగా కొన్ని డజన్ మందిని సంహరించినా కూడా పాపం డ్యూటీ యొక్క మహిమది. కాబట్టి మా వ్యతిష్ట మీరు భయపడవద్దు, ఈ జాబ్ నీ డ్యూటీ చేసుకో అని చెప్తున్నాడు. పాపం వస్తుందేమో అనే భయం నీకు అవకాశం లేదు అని కూడా చెప్తున్నాను. భాష్యం చూద్దాము. ద్రోణం చేషు యేషు యోధేషు అర్జునస్య ఆశంక తాం తాం వ్యపదిశతి భగవాన్ మయా హతాం. అర్జునుడికి కొంతమందిపై శంక, డౌట్ ఉండే, వీళ్ళని జయించడం ఎలాగా అనే డోకుండే అర్జునుడికి. ఎవళ్ళెవాళ్ళ మీదైతే అర్జునుడికి మేము జయించలేమేమో అనే డోకు ఉండేదో వారిని అందరినీ పర్టికులర్గా పేరు పెట్టి చెప్పి వీళ్ళని నేనే సంహరించేశాను. కాబట్టి రెండు భయాలు వదిలిపెట్టేయచ్చు. ఒకటి, వాళ్ళ వల్ల వాళ్ళకి పరాజయం వస్తుందేమో అనే భయం వదిలిపెట్టి, రెండు, వాళ్ళని నేను సంహరిస్తే నాకు పాపం వస్తుందేమో అనే భయం ఉందంటే, ఎందుకంటే నువ్వు సంహరించేవాడు కాదు, నీకు పాపం కాదు నీ డ్యూటీ చేస్తే. రెండు, వాళ్ళని నేను ఆల్రెడీ సంహరించేవాడుగా నీకే విజయం లభించను అని ఆయన శ్రీకృష్ణుడు గొప్ప హామీ ఇస్తున్నాడు. దీన్ని జనులు ఏం చేస్తారంటే పురాణ దృష్టితోటి దాన్ని కేవలం కథ కింద చెప్పేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. మనం చేయాల్సిందేమో దార్శనిక దృష్టిని కలిగి ఉన్నాం. ఇక్కడ అర్జునుడు ఏం చేశాడు, శ్రీకృష్ణుడు ఏం చేయించాడు అది కాదు పాయింట్. మన జీవితంలో మనము డ్యూటీ చేయటానికి భయపడకూడదు, డ్యూటీ చేయటానికి వెరవ భయపడకూడదు అని చెప్పాడు. ఒకవేళ ఇది లైన్ ఆఫ్ డ్యూటీ, డ్యూటీ చేసుకోకుండా ఇలా చేస్తే ఏదో హాని కలుగుతుందేమో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో, దీన్ని కాన్సిక్వెన్షియలిజం అంటారు సైకాలజీలో. డ్యూటీ బౌండ్ సైకాలజీ, కాన్సిక్వెన్షియల్ సైకాలజీ. డ్యూటీ బౌండ్ ఉండమని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తారు. నేను డ్యూటీ చేస్తే తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని అర్జునుడు వెదురు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఏమో అలా ఉంటాయో, నేను డ్యూటీ నుంచే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో అని అలాగా ఆలోచిస్తూ డ్యూటీ చేయగలుగుతారా ఎవరైనా? అసలు ప్రపంచంలో ఎవరు డ్యూటీ చేయలేడు కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచిస్తారు. దేర్ఫోర్ డోంట్ వర్రీ అబౌట్ కాన్సిక్వెన్సెస్, డూ యువర్ డ్యూటీ. ఇది పెద్ద అర్థం. కాబట్టి మన జీవితంలో
మన కర్తవ్యాన్ని మనం చేసుకుంటూ పోవాలి. కాన్సిక్వెన్సెస్ గురించి వెనకబెట్టుకోకూడదు. పెద్ద సమస్య. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసేప్పుడు ఈ పెళ్లి కుదిరేప్పుడు ఈ తల్లిదండ్రులు ఎటువైపు వాళ్ళు అనుకోవడం కూడా వాళ్ళ డ్యూటీ ఏమిటి? పెళ్లి చేయడం డ్యూటీ. కాన్సిక్వెన్సెస్ గురించి ముందు పెళ్లి కాకముందే పెద్దపెట్టుకోవాలి. పెళ్లి కాకముందే పెద్దపెట్టుకోవాలి కాన్సిక్వెన్సెస్ గురించి. ఇప్పుడు అమ్మాయి తలుపుకున్నాడు అనుకోండి, వీడికి పిల్లలిస్తే వీడు సరిగ్గా చూస్తాడో చూడతో అని వీడు వీడికి డౌట్. ఆ డౌట్ ఎవరు తీరుస్తారు? ఎలా తీరుస్తారు చెప్పండి. హౌ ఆర్ యూ గోయింగ్ టు రిజాల్వ్ దట్ క్వశ్చన్? కెన్ యూ ఎవర్ రిజాల్వ్ దట్ క్వశ్చన్? ఇప్పుడు చాలా బుద్ధిమంతుల్లా కనుక్కుంటున్నాడు, బుద్ధిమంతుడు కాకపోవచ్చు. ఇప్పుడు బుద్ధిమంతుల్లా కనుక్కుంటున్నాడు, బుద్ధిమంతుడే, భవిష్యత్తులో చెడిపోవచ్చు. చెడిపోవడానికి ఎంత టైం పడుతుంది? ఒకరోజు క్లబ్కి వెళ్తే చెడిపోతుంది. దీనికోసం చెడిపోవడానికి చెడు సావాసం రోడ్డు పడిందంటే చాలు, చెడిపోవచ్చు. ఇప్పుడు దుష్టుడు కానీ బుద్ధిమంతుడు అవ్వచ్చు. హౌ కెన్ యూ మిస్ ఇట్? హౌ కెన్ యూ మిస్ ఇట్? మన డ్యూటీ అంతవరకు అంతవరకు మనం ఏం చేస్తాం? మన అమ్మాయికి తగిన వయస్సు, యుక్త వయస్సు, కొంత విద్యా బుద్ధి ఉందన్నమాట. తర్వాత కొన్ని రూపాయలు సంపాదించుకుని తన కాల మీద తాను నిలబడుతున్నాడు. కాబట్టి మన అమ్మాయిని శుభపెడతాడు. మా మనిషి లక్షణాలు ఎలా ఉంది? రూఢీలాగా ఉన్నాడా లేకపోతే కొన్ని మర్యాదగా ఉన్నాడా? ప్రేమగా ఉండి ప్రేమగా చూస్తాడు. అంతవరకే మీ డ్యూటీ. వాడికి అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటామంటే చేసుకుంటాను అంటాడు. సరే పెళ్లి చేయడం మనం పెడుతున్నాం. అంతే మీరు మీ డ్యూటీ మీరు చేశారు. కాన్సిక్వెన్సెస్ ఈ అమ్మాయి పట్ల కాకుండా చేసుకుందో చేయదో, వాడి అమ్మాయిని ప్రేమిస్తాడో ప్రేమించడో అని ఇలాగ కాన్సిక్వెన్సెస్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంచుంటే యూ కెనాట్ టేక్ ఎనీ స్టెప్ ఫార్మ్. అసలు అడుగు వేయలేరు. అడుగు వేస్తే ఏమవుతుందో అని భయపడి కూడా అడుగే వేయలేరు. కాబట్టి దిస్ ఈజ్ ది డైలాగ్, ది డైలమా బిట్వీన్ డ్యూటీ వర్సెస్ కాన్సిక్వెన్సెస్. ఇది పెద్ద డైలమా. ఈ డైలమాలో డ్యూటీ పక్షాన్ని నిలబడతాడు శ్రీకృష్ణుడు, కాన్సిక్వెన్సెస్ గురించి భయపడుతూ ఉంటాడు అర్జున్. కాబట్టి శ్రీకృష్ణుడు ఏమంటున్నాడంటే మాం యథిష్ట, కాన్సిక్వెన్సెస్ గురించి భయపడటం మానే, యుద్ధస్థ, నీ డ్యూటీ నువ్వు చేసుకో. నీ డ్యూటీ నువ్వు చేస్తే నువ్వు ఓడిపో. చేసి రెండే మీరు వివాహం, మీరు డ్యూటీ బాగుండదు, మీకు యోగ్యమైన వర్ణం చూసి యోగ్యమైన పద్ధతిలో ప్రేమగా మీరు వివాహం చేశారనుకోండి, మీకు ఓటమి ఉండదు. ఆ అమ్మాయికి ఈ అమ్మాయికి వాడితోటి అనుకూలమైన దాంపత్యం ఉన్నా మీరు ఏమే, ఒకవేళ ఏదైనా దాంపత్యంలో ఆనుకూల్యం లేని సందర్భంలో కూడా మీరు విజయంలోనే పొందుతారు. ఏమిటి విజయము అంటే అనుకూల దాంపత్యం లేనప్పుడు ఏ రకంగా మనం గైడెన్స్ ఇవ్వాలి, ఆ సిచ్యువేషన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కూడా విజయమే. ఇది కూడా విజయమే. కాబట్టి మన డ్యూటీ చేయటానికి మన వెనకాల అని ఒక ఆర్గ్యుమెంట్, ఈ రకమైన సైకలాజికల్ ఆర్గ్యుమెంట్స్ అలా ఉంటాయి అని చెప్తున్నాను. ఇంకే పురాణ కాలక్షేపం మీరు చెప్పిన మీరు పెద్దలు చాలా వివేకవంతులు, పురాణ కాలక్షేపం చెప్పుకో మిత్రులు నేను వెళ్ళాను సైకాలజీ చెప్తూ ఉంటాను మంచి. తర్వాత భాష్యత్ర ద్రోణభీష్మయో ప్రసిద్ధం తావత్ ప్రసిద్ధం ఆశంకా కారణం. అంటే ద్రోణుడి విషయంలో అర్జునుడికి ఆశంక ఉండడం న్యాయమే, ఎందుకంటే తగినంత కారణం ఉన్నది. ద్రోణుడు ఏడాశ అర్జునుడికి శంక ఉండడంలో సహజం, తప్పేం కాదు, సహజమైన కారణం, అందరికీ తెలుసున్న కారణం. ఎలాగా ద్రోణ ధర్మవేదాచార్య దివ్యాస్త్ర సంపన్న ఆత్మనశ్చ విశేషతో, అది ఆయన ధనుర్వేదానికి ఆచర్యని అనే ఒక కళలో ఆయన పెద్ద సమర్థుడు, దివ్యాస్త్ర సంపన్నుడు. నిజానికి ద్రోణాచార్యుడు క్యాప్టెన్ అవుతాడు. ద్రోణాచార్యుడు సేనాధిపతి అవుతాడు. భీష్ముడు పడిపోయింది ద్రోణ పర్వంలో ఒక పల్లెరుడు మహాభారతం. ఆ ద్రోణుడు ఒక భూతావేశం వచ్చిన వాళ్ళగా యుద్ధం చేస్తాడు. భూతావేశం వచ్చినట్టే ఎంత యుద్ధం చేసేస్తాడంటే సాయంకాలం అయ్యేప్పటికీ ధర్మరాజు గారు
దండం పెట్టేస్తాడు. అయిపోయింది మా మేము ఓడిపోయాము. ఎందుకంటే సుమారు వీళ్ళు 7 అక్షౌహిణీలతో మొదలుపెట్టారు. 7 అక్షౌహిణీలో 1 అక్షౌహిణి నా ఒక్క రోజులు ఆయన మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నారు. అది ఎవరు మిగలలేదు. ఈ క్యాజువాలిటీస్ సంఖ్య ఎంత ఎక్కువైపోయిందంటే ఈ యుద్ధంలో ఒక ఉదరవడంలో ధర్మరాజు గారు చేతులు ఎత్తేస్తారు. అప్పుడు శ్రీకృష్ణుడు నిరుత్సాహపడ్డాయా, నీకు దానికి ఏదైనా ఉపాయం చూసుకోవాలి, అలా కంగారు పడతాయిగా అని వాళ్ళలో వాళ్ళు మళ్ళీ ఆ రాత్రికి కొంచెం గాయాలకు మొదలుపెట్టి రాసుకుని ఆ ధర్మరాజుని పట్టుకుంటాడు ద్రోణా చేత. వీళ్ళు ధర్మరాజు గారిని కాపాడలేకపోతారు. ఇంతకుముందు ఉండి ధర్మరాజుని ఈ కూడా పట్టేసుకుని తన రథంలో, ఎందుకంటే ధర్మరాజు యుద్ధం వస్తుంది, ధర్మరాజు సారథిని గుణాలని అశ్వ రథాన్ని అన్ని వెరక్కొట్టేసి ధర్మరాజు చుట్టుపక్కల ఉన్నటువంటి బాడీ గార్డ్స్ అందరినీ కూడా నేలకు ఇచ్చేసి తన మనసుని పంపించి ధర్మరాజుని దెబ్బవడం తీసుకొచ్చి రథంలో కూర్చోబెడతాడు. నేరుగా మేము యుద్ధం చేస్తామో చూస్తాను. ద్రోణుడు వీళ్ళందరూ కూడా అయ్యయ్యో ఇది ధర్మరాజు కనుక కత్తి తీసి తాను తీసేసాడంటే ఈ యుద్ధమే లేదని కంగారు. అయితే ఓహ్ నేను చంపంగా వదిలిపెట్టేస్తాను. ధర్మరాజు అంత దిట్ట అర్జునుడు శంక పడ్డాడంటే నిజంగా సందర్భం ఉన్నమాట. అదే అంటున్నాడు దివ్యాస్త్ర సంపన్నుడు, పైగా తనకు ఆత్మహన్య తనకు విశేషించి గురువు. సో పాపం వాడు డ్యూటీ కాన్షియస్నెస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూసారు. డ్యూటీ చేయాలంటే గురువు శత్రుపక్షంలో చేరినా కూడా డ్యూటీ చేయాలి. ఇటువంటి సందర్భాలు వస్తాయి. ఇండియాని 2 ముక్కలు చేసి అవసరం పోయాను బ్రిటిష్ వాడు. ఇండియా 2 ముక్కలు అయినప్పుడు మీకు తెలుసు తెలియదు, హిస్టరీ చదవడం లేదు, ఇండియన్ ఆర్మీ 2 ముక్కలు అయింది. కరియప్ప జనరల్ కరియప్ప ఇండియన్ సైడ్ ఆర్మీకి జనరల్ అయ్యాడు, పాకిస్తానీ సైడ్ ఆర్మీకి మరొకటి జనరల్ అయ్యాడు. ఈ ఆర్మీలో సగం ఇంట్లో చిన్న సగం అనుకోయింది. ఇప్పుడు ఈ ఆర్మీలో ఈ సీనియర్ ఆఫీసర్ దగ్గర పనిచేసి యుద్ధ కళను నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఇండియా వైపు ఉన్నారు, వీళ్ళకి పాఠం చెప్పిన వాళ్ళు అమెరికాలో పాకిస్తాన్ వైపు పోయారు. వెంటనే యుద్ధం వచ్చింది. అలాగే బాగా దేశం విడిపోతూనే యుద్ధం వచ్చేసింది, కాశ్మీర్లో యుద్ధం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు యుద్ధం చేయాలా కలదా? మాకు ట్రైనింగ్ ఇచ్చిన ఆఫీసర్స్ పాకిస్తాన్ వైపు వెళ్ళిపోయారు కాబట్టి మేము వాళ్ళ మీద బాణం ఆడవేస్తామని తుపాకీ ఎలా పెంచుతామని ఆగిపోయారు అనుకోండి వీళ్ళు. అప్పుడు కాశ్మీర్ సగమైనా మిగిలింది, ఆ మిగిలిన సగం కూడా వాళ్ళు కాజేసింది. కాబట్టి ఇటువంటి ధర్మ సంకటాలు ఉంటాయి, ప్రతి వాడికి ఉంటాయి ధర్మ సంకటాలు. ఆ ధర్మ సంకటం వచ్చినప్పుడు ధర్మం పక్షాన్ని నిలబడాలి, సెంటిమెంటాలిటీని పక్కన పెట్టాలి, డ్యూటీ చేయాలి, కాన్సిక్వెన్సెస్ గురించి మరీ టూ మచ్ ఆలోచించి డ్యూటీ మానేసినంత స్థితికి చేరుకోవాలి. అది గీత యొక్క పెద్ద సందేశం. అర్జునుడి పరిస్థితి ఎలా ఉందో చూడండి. ద్రోణుడితో యుద్ధం చేయగలం మొగాడేమనుకోలేడని ఒక సమస్య, కొన్ని నిలబడి యుద్ధం చేద్దామంటే గురువు కదా ఎలా పాఠం వేస్తామని ఇంకో సమస్య. అర్జునుడు ఏం చేసేవాడంటే ద్రోణుడితో యుద్ధానికి వచ్చినప్పుడు మొట్టమొదటి 2 బాణాలు 2 పాదాలకి వేసుకుంటుంది, పాదాలకు దెబ్బతగలట్లా కాదు, పాదాల దగ్గర పడి ఇట్లా వెళ్ళిపెట్టింది. అంటే ఆ ద్రోణుడు సంతోషించాడు, వాళ్ళే దండం పెట్టేయడం సంతోషం. ఆ తర్వాత బాణం వేసి ఇక్కడే గుండెల్లోనే కొట్టాడు. డ్యూటీ డ్యూటీ, దండం పెట్టి ఉంటే దండం పెట్టేసి వేయాలి, తర్వాత తుపాకీ పెట్టి కాల్చేసేయాలి. డ్యూటీస్ పోలీసు లాఠీ ఛార్జీ చేశారు అనుకోండి, ఆ లాఠీ ఛార్జీకి అడ్డంగా ఎవడొస్తే వాడిని లాఠీ ఛార్జీ చేసి మారేస్తారు. అడ్డంగా ఆ టైంలో కొంచెం పెద్ద ఆయన వచ్చేది కదా అని వాడిని అప్పుడు కొట్టేస్తారు కదా. డ్యూటీ ఈజ్ డ్యూటీ. అది భీష్ము ద్రోహం. ఇంకా భీష్ముడు గరిష్ఠో భీష్మ స్వచ్ఛంద మృత్యు దివ్యాస్త్ర సంపన్నశ్చ పరశురామేణ బల్బయుద్ధమగమత్ నచ పరాజిత. గరిష్ఠ పెద్ద వయస్సు గలవాడు అంటే బాగా ఎక్స్పీరియన్స్డ్ అని అర్థం, ముసలివాడని కాదర్థం, ఎక్స్పీరియన్స్. భీష్మ భీష్ముడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నవాడు, స్వచ్ఛంద మృత్యువు
నాకు ఇంకా చాలా జీవించినంత కాలం చాలు, ఇంకా నాకు జీవించాలని ఇచ్చలేదు అనేంత వరకు మృత్యువు ఆయన దరికి చేరదు. అంచేత ఆయన వీళ్ళు ఆయన ఎవరు ఓడించే పద్ధతి ఒకే ఒక పద్ధతి. ఆయనకి ఎన్ని గాయాలు చేయాలంటే ఇంకా ఆ గాయాలు తగ్గి మళ్ళీ మామూలు మనిషి అవడానికి చాలా టైం పట్టేస్తుంది అనే లెవెల్లో గాయాలు చేసేయాలి. అప్పుడు ఆయన విసిగెత్తి ఇన్ని గాయాలతో బతకడం కంటే చావడం లేదు అని ఆయన అనుకోవాలి. అప్పుడు నేను పోవాలి అని ఆయన అనుకుంటే అప్పుడు పోతాను అందరూ ఒప్పుకోవడం. కాబట్టి భీష్ముణ్ణి ఓ బాణంతో రెండు బాణాలతో కొంచెం తేలిన కేసు కాదు. ఆయన శిరస్సు దగ్గర బాణాల దాకా మొత్తం అన్ని బాణాలు వేసేయాలి. వేసి రెండు కాళ్ళ మీద నడవడానికి వీలు లేని విధంగా అరికాళ్ళలో కూడా బాణాలు వేసేయాలి. చేతులు ఎలా ఎలా ఉండడానికి లేకుండా బాణాలు వేసేసేయాలి. అప్పుడు ఆయన మొత్తం శరీరం అంతా బాణాలతో నింపేస్తే అప్పుడు ఆయనకి ఏమిటా ఇన్ని బాణాలతో ఈ నొప్పితో ఇలా ఎందుకు బతకాలి మనం వద్ది బతుకారు ఆయన అనుకోవాలి. అప్పటిదాకా మరణించాలి. పెద్ద సమస్య. దివ్యాస్త్ర సంపన్నులు ఈ మన బాణాలు వేస్తుంటే చూస్తూ కూడా ఆయన మనకంటే గట్టి బాణాలు ఆయన వేస్తారు. దివ్యములైన అస్త్రములు అన్నీ తెలుసాయి. మిస్సైల్స్, అస్త్రము అంటే మిస్సైల్స్. మన దగ్గర అగ్ని, నిర్భయ్ అని ఇలాంటి మిస్సైల్స్ ఏమో టెస్ట్ చేస్తూ ఉంటాం, వాటికి అస్త్రములు. ఒకసారి పరశురాముడితో ఆయనకి ద్వంద్వ యుద్ధం జరిగింది. ద్వంద్వ యుద్ధము అంటే డ్యూయల్, ఇద్దరే యుద్ధం చేస్తారు, ఇంకెవరు ఇవ్వాలి, వాళ్ళిద్దరు ఎవరిలో పరాక్రమం ఎక్కువ అని తెలుసుకోవడం కోసం బాక్సింగ్ మ్యాచెస్ ఉంటాయి చూడండి. అలాగే ద్వంద్వ యుద్ధం ఒకసారి ఆ యుద్ధంలో భీష్ముడు పరాజయం పొందలేదు, ఆయన ఓడిపోలేదు. పరశురాముడే అన్నాడు చాలా ఇంకా ఆపేసే నువ్వు దిట్టమని చెప్పేస్తున్నాను, నీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నావు వెళ్ళిపోమని పంపించు. అంతే తప్ప భీష్ముడు పరాజయాన్ని పొందలేదు అంత. పరశురాముడు భారతంలో ఉన్నాడు, దీన్ని రామాయణంలో పెట్టారు కూడా. పరశురాముడు తీసుకెళ్ళి రామాయణంలో కాదు పరశురాముడు భారతంలో అయితే రామాయణంలో ఎప్పుడు పెట్టారంటే ఈ శివధర్మ భంగం అని పేరు పెట్టి వైష్ణవ శైవ విద్వేషాలు పెరిగిన తర్వాత ఈ పరశురాముని రామాయణంలో చూపించి ఒక సర్గ ఎక్స్ట్రా రాసి పెట్టారు ఎవరో వ్యాసు సారీ వాల్మీకి కాదు ఎవరో ప్రక్షిప్తం చేస్తారు. అంటే పరశురాముని కూడా తీసుకొచ్చి రాముడి క్యారెక్టర్ని కొంచెం హైలైట్ చేయడం కోసం పరశురాముని ఇంపోర్ట్ చేసి కొంత అక్కడ శివుణ్ణి డౌన్ చేసి విష్ణువుని అప్ చేయటం కోసం ఆ సందర్భాన్ని వాడుకుని అలా చేశారు. ఏదో ఈ పురాణాల వాళ్ళు అలాగే చేశారు, అలాగే వెళ్ళి చేశారు. పరశురాముడు అంటే భారతానికి చెందినవాడు, ఒకే సందర్భం వచ్చింది. తర్వాత తథా జయద్రథ, ఈ జయద్రథ చూడని ఒక వీడు సింధు దేశాధిపతి అంటే లాహోరులో వచ్చాడు. సింధు దేశం అంటే లాహో మూలతం బుట్టో బుట్టో సింధు దేశం అక్కడి నుంచి వచ్చాం. ఆ కరాచీ, కరాచీ కూడా లాహో అదేనా సింధు? ఓ కరాచీ పంజాబ్, కరాచీ ఈజ్ సింధు. ఓకే అక్కడి నుంచి వచ్చాం ఈ మన జయంతి. బుట్టో అంటే భట్ట అని అర్థం, వీళ్ళందరూ భట్ట. ఆ భట్ట కూడా ముస్లిం మతం ఉంచుకుని బుట్టు అట్ట. సో ఓంట ఎలా రియల్లీ స్పీకింగ్ ఈజ్ ఎ భట్ట. వాళ్ళ వెనక్కి వెళ్తే ఓ భట్ట కనబడతాడు, ఇది వాటర భట్ట లేకపోతే మరో భట్ట సంస్కృతిలో భట్ట తగ్గుతాడు. బుట్టో గారి వెనక్కి వెళ్తే వంశంలో వెనక్కి వెళ్తే ఓ భట్ట ఉంటాడు. ఎనీవే సో ఈ జయద్రథుడు యస్య పిత తపశ్చరతి మమ పుత్రస్య శిరో భూమౌ పాతయిష్యతి యః తస్య అపి శిరః పతిష్యతి ఇతి. నేను ఎలాగా అనుకున్నాను ఈ జయద్రథుడు జయద్రథుడు యుద్ధరంగానికి వచ్చేసి సిద్ధంగా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ వీడి తండ్రి అక్కడ తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సులో
దేవుడు ప్రత్యక్షమైనప్పుడు వాడు పొందే వరం ఏమిటంటే కోరం పోయే వరం, ఎవడైతే నా కొడుకు యొక్క శిరస్సును నేలకి నేల పడి మీద పడిట్లా చేస్తాడో వాడి శిరస్సు కూడా నేల మీద పడిపోవాలి. అంటే అర్థం ఏంటి, అర్జునుడు జయద్రథుడికి గాయం తగిలిస్తే పర్వాలేదు కానీ జయద్రథుడిని సంహరించడానికి వీల్లేదు. ఏ క్షణంలో ఎవడైనా అర్జునుడు జయద్రథుడిని సంహరిస్తే వాడు కింద పడిపోతే వాడితో పాటు సంహరించిన వాడు కూడా పోతాడు. ఎలాగంటే వీళ్ళని యుద్ధం చేసినాయి కదా, ఎంత కష్టం అవుతుంది. వాడు జయద్రథుడు ఇంకా కర్ణ అపి వాసవదత్తయా శక్త్యా అమోఘయా సంపన్న సూర్యపుత్ర కాళీన యత అత తన్నాంనా ఏవ నిర్దేశ. ఇంకా కర్ణుడు ఉన్నాడు, కర్ణుడు వీడు దేవాంతుడు. ఇంద్రుడు దగ్గర ఓ శక్తి ఒకటి సంపాదించాడు, వాసవ వాసవ అంటే ఇంద్రుడు. ఇంద్రుడు ఓ శక్తి ఇచ్చాడు, ఆ శక్తి ఫెయిల్ అవ్వడం. శక్తి అంటే ఇట్స్ ఎ పవర్ఫుల్ వెపన్ విచ్ ఈస్ రిలీజ్డ్ అపాన్ ది ఎనిమీ. అలా రిలీజ్ చేసేస్తాను, అది వెళ్ళి ఆ శత్రువును సంహరించి తీరు, దానికి శక్తి అని పేరు. ఆ శక్తి ఇంద్రుడు ఇచ్చాడు. ఆ శక్తి ఎవరి మీద రిలీజ్ చేస్తే వాడు మరణించడం ఖాయం, అది ఫెయిల్ అవుతుంది, అమోఘమైన శక్తి. ఆ కర్ణుడు ఏం చేశాడు, ఆ శక్తిని భద్రంగా రెడీ పెట్టుకోవచ్చు. సమయం వచ్చినప్పుడు వినియోగిస్తాడు. ఎవరి మీద వినియోగిస్తాడు, అర్జునుడి మీదే వినియోగిస్తాడు, ఇంకెవరి మీద వినియోగిస్తాడు. కాబట్టి కర్ణుడు ఎదుర్కొంటాడు అనుకోండి, అర్జునుడు పారిపోవడానికి వీల్లేదు, నిలబడి ఉంచుతుంది. యుద్ధం చేస్తే వాడు ఆ శక్తిని విడిచిపెట్టాడు, పోతాడు అర్జునుడు. అర్జునుడికి తెలుసాడు అటువంటి కర్ణుడు. సో ఎవళ్ళ విషయంలో అర్జునుడికి తీవ్రమైన ఆశంక భయము కలదో వాళ్ళ పేర్లని చెప్పాడు పర్టికులర్గా శ్రీకృష్ణుడు. ఇక్కడ కర్ణం అన్నప్పుడు ఆ కర్ణుడికి ఫలానా ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, దుర్యోధనుడు ఉన్నాడు అనుకోండి, ధాత రాష్ట్ర ధృతరాష్ట్రుని లేకపోతే గాంధారి సుత అని అంటారు, గాంధారి యొక్క కొడుకు. ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి, పాండవ పాండు మహారాజు కొడుకు, లేదా కౌంతేయ కుంతి యొక్క కొడుకు. వాడు కర్ణుడిని ఏమన్నాను ఏమన్నా కర్ణుడిని కర్ణుడు అనే నా ఇంకేమీ అన్నాడు. ఎందుకో తెలుసిన కానీన, కానీన అంటే కన్యనికి పుట్టినవాడు, అంటే వివాహం కాని అమ్మాయికి పుట్టినవాడు, అంటే సింగిల్ మదర్స్ చైల్డ్ అని అంటారు బెస్ట్లో అలాంటి కానీన. అంచేత అత అత కానీన అత తన్నాన్న ఏవ నిర్దేశ, అతనికి అతనికి ఏ పేరు పెట్టబడిందో ఆ పేరుతో అతన్ని నిర్దేశిస్తారు తప్ప పాండవ కౌంతేయ ఇంక ఇలాంటి ఫ్యామిలీ నేమ్తో అతన్ని మాట్లాడతారు. ఎందుకని కన్యాపుత్రుడు, కన్య పుట్టినవాడు, సింగిల్ మదర్స్ చైల్డ్ కాబట్టి అతన్ని కర్ణం అని ఎక్కడ వచ్చినా అకర్ణం అనే వస్తుంది. రాదు అని శత్రుడు అక్కడ మంచి మయాహతాన్ త్వం జహి నిమిత్త మాత్రేణ. ఈ నాలుగు మెయిన్ పేర్లు చెప్పాడు, ఎవరి విషయంలో అర్జునుడికి పెద్ద శంక కలదో ఆ పేర్లు చెప్పి తథా అన్యాలపి వీళ్ళని మిగిలిన వాళ్ళని కూడా నేను ఇప్పటికే సంహరించేసినాను, సంహరిస్తాను కాదు ఆల్రెడీ సంహరించి పెట్టాను, ఆల్రెడీ సంహరించడం అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి ఊరికే నువ్వు చేయవేయడం వంట వండడం అయిపోయింది, అలా వెళ్ళి అలా చేయవేసి వచ్చేస్తే పౌడర్ తీసుకొచ్చు. అలా వీళ్ళందరినీ నేను సంహారం చేసి పెట్టాను, ఇంకా నువ్వు సంహరించడం అంటే ఏముంది, ఇంకా నిమిత్త మాత్రమే ఒక నిమిత్తంగా ఉండడం. ఏమిటి ఆ నిమిత్తం, ఆ యుద్ధం ప్రారంభం అవుతుంది, ఆ ఒకళ్ళు ఎదుర్కొడతారు సైన్యంలో, వాడు వీడి మీద బాణం వేస్తాడు, వీడు వాడి మీద బాణం వేస్తాడు, సరైన సందర్భం చూసి
ఓ మంచి బాణం ఒకటి మీరు వేసేస్తే వాడు కూలిపోతాడు అంతే. అదే నిమిత్తం అంటే వీడు చేయాల్సిన డ్యూటీకే నిమిత్తం అవుతుంది. కాబట్టి నిమిత్త మాత్రులుగా ఉంటే చాలు, అలా ఉండి జేహి సంహరించు, నేను సంహరించిన వాళ్ళే నువ్వు వాళ్ళని సంహరించేసే. ఇంకా నువ్వేమి కష్టపడక్కర్లేదు. మా వ్యధిష్టాభ్యయమాకాక్షీ, వాళ్ళ వలన నీవు భయమును పొందకు. వాళ్ళు చెప్పేస్తారో ఏదో అదో భయం ఏమీ పెట్టుకోవద్దు. యుద్ధస్వ, యుద్ధము చేయము అంటే నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు చేయి. యుద్ధం కర్తవ్యం అయ్యా, జీవితం అంటే యుద్ధమే, జీవితం అంటే యుద్ధమే. యుద్ధం కాక ఇంకేమో, ఇప్పుడు ఏదైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, ఎంత పెయిన్ఫుల్ వచ్చినా చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేసి, యాంటీబయాటిక్స్ సరిగ్గా పనిచేయట్లేదు. ఈ బగ్స్, బగ్స్ అంటే ఆ బ్యాక్టీరియా, వాటికి వాటిని సంహరించడం కోసం మీరు యాంటీబయాటిక్స్ వేస్తే అవి ఆ యాంటీబయాటిక్స్ని ఆహారం కింద మలుచుకుని భక్షి చేసి చక్కగా విశ్రాంతిగా ఉండిపోతుంది. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఫుడ్ కింద అయిపోతుంది బ్యాక్టీరియా, అవి లాటు తేలిపోయాయి. అవి మెడిసిన్స్కి అవి ఇంకా పోటలేదు, ఇంకా కొత్త యాంటీబయాటిక్స్ వచ్చి వెళ్ళలేవని చెప్పేసి అనేసి అన్నింటివే రావట్లేదు. కొత్త యాంటీబయాటిక్స్ ఉన్నవేమో ఉన్నాయి, సెఫలెక్సిన్, సిఫోటాక్సైడ్, ఇలాంటి బ్రహ్మాండమైన బ్రహ మాస్త్రాలు లాంటి యాంటీబయాటిక్స్ అన్నీ వచ్చేసాయి. ఇంకా కొత్తలో ఏమీ రావట్లేదు. ఎరిథ్రోమైసిన్, జెత్రోమైసిన్ అన్నీ వచ్చేసాయి, కొత్తలో ఏమి రావట్లేదు. ఇవి వచ్చిన వాటితో రోగాలు తగ్గించుకోవాలి, ఇన్ఫెక్షన్స్. కానీ కొన్ని బ్యాక్టీరియా వీటికి తగ్గట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, హాస్పిటల్స్లో డాక్టర్స్ తలపట్టుకుంటున్నారు, ఏం చేయాలో అర్థం కానీ తలపట్టుకుంటున్నారు. అని చెప్తున్నా, జీవితం యుద్ధం. ఇప్పుడు జ్వరం వచ్చిందనుకోండి, యుద్ధం అదో యుద్ధం. మందు వేసుకోకపోతే రోగం శరీరం అంతా పెయిన్ఫుల్గా ఉంటుంది. బ్యాక్టీరియా యాంటీబయాటిక్స్ వేసుకుంటే రోగం తగ్గిందో మారిందో సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి కదా అని మానేస్తే అసలే మొదటికే మోసం వస్తుంది. యుద్ధం అంటే జీవితం అంటే యుద్ధం. తర్వాత ప్రైసెస్ పైకి పోతూ ఉంటుంది, ఫుడ్ ప్రైసెస్ ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కారు ధరలు పెరిగాయి, సిగరెట్లు ధరలు పెరిగాయి అంటే ఎవరికొంతమంది కష్టపడతారు, మనమేమో దాని గురించి చింత చేయాల్సింది ఉండదు. ఆల్కహాల్ ధర పెరిగిందంటే కష్టపడే వాళ్ళు ఉంటారు, సోదరులు, కానీ మనకి బెంగలేదు, మనం విశ్రాంతిగా ఉండొచ్చు. కానీ తోటకూర కట్టలు ధర పెరిగింది, అప్పుడు యూ విల్ బి ఎఫెక్టెడ్ కదా. మోగోలు ధర పెరిగింది అంటే యూ విల్ బి ఎఫెక్టెడ్, వంకాయలు ధర పెరిగింది అంటే యూ విల్ బి ఎఫెక్టెడ్. గృహస్థులు చాలా ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నారు, ఫుడ్ ప్రైసెస్ పెరిగిపోయాయి, ధరలు బాగా పెరిగిపోయాయి. ఈ రకంగా జీవితము ఒక యుద్ధం కింద తయారైంది సమాజం. తర్వాత సొసైటీ ఈజ్ డీప్లీ కరప్ట్, డీప్లీ కరప్ట్. ఇంకా ఆ కరప్షన్కి ఒక హద్దు అనేది లేకుండా అయిపోయింది. కాబట్టి ఆ కానీ ఎక్కడికి పారిపోతారు, వేరికే నీవు రన్నవే, ఇంకా నాకు రన్నవే ఎనీవే, యువకు లేని ఒక మొదలవే. కాబట్టి ఒక యుద్ధం, యుద్ధం చేస్తూ ఉండాలి. కనుక మన డ్యూటీ మనం చేస్తూ ఉంది, ఇది ఒక ఇదే యుద్ధం. యుద్ధస్వ, భయపడకు, పారిపోకు, నిలబడు, యుద్ధం చేయి. కానీ నేనే యుద్ధం చేస్తున్నాను అనే అభిమానం పెట్టుకోకు, విజయం నేనే సంపాదిస్తాను అనే అభిమానం పెట్టుకోకు. నేను నిమిత్తం అవుతుంటాను, నా కర్తవ్యాన్ని నేను చేస్తాను, మిగిలినది ఈశ్వరుడే నిర్వహిస్తాడు అనే ఒక భక్తిభావంతో, శరణాగతి భావంతో నీ డ్యూటీ వచ్చింది. అది అర్థం, ఆయన ఆ రకంగా అర్థం చేసుకోవాలి. అదే కదా, ఎవడో బాణాలు విసుకొచ్చేసాడు, తెచ్చిపోయాడు, అర్థం అయిపోయింది, ఉడికి అలా సెంటిమెంట్ కింద మార్చేయకూడదు. ఒక దార్శనిక దృష్టితో చూడాల్సి ఉంది. కాబట్టి యుద్ధం చెయ్యి,
మా వ్యథిష్టాః తేభ్యో భయం ఆకాక్షి యుధ్యస్వ. నీ డ్యూటీ వచ్చింది చేతాసి దుర్యోధన ప్రభుతి. దుర్యోధనం మొదలైన వాళ్ళని తప్పక చేయిస్తాము. ఇక్కడ విజయము ద్రోణాదులపై విజయమే ఉంటుంది, ద్రోణుణ్ణి జయించడమే ఉంటుంది. ద్రోణుడు అడ్డొస్తే పక్క తీసేయడమే తప్ప విజయం దుర్యోధనుడి మీదే. ఈ యుద్ధం ద్రోణుడితోటి కాదు, ద్రోణుడు అడ్డొచ్చాడు కాబట్టి ఏదో చేయాలని చేయడమే. కాబట్టి నేను తప్పనిసరిగా దుర్యోధనుడు దుశ్శాసన మొదలైన వాళ్ళపై విజయం పొందగలవు. ఎలాగానే యుద్ధే సప్నా శత్రు, ఆ శత్రువులందరికీ నీవు విజయము పొందగలవు. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు, అందుకు ధృతరాష్ట్రుడికే చెప్తున్నాడు, ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య జలిర్వేపమానకిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతభీత ప్రణమ్య. సంజయుడు చెప్తున్నాడు ఏమనంటే, అర్జునుడికి ఇక్కడ పేరు ఏం పెట్టాడు, కిరీటీ అంటారు. కిరీటము గలవాడు, కిరీటం అందరికీ ఉంటుంది, కిరీటం అందరూ పెట్టుకుంటారు. ఈ ధర్మంలో అందరూ రాజులు మహారాజులు సాంతరాజులు ప్రతిరోజు కిరీటం అనుకుంటుంటారు. సో ఎలాగంటే ఇప్పుడు సిక్కు సంగతికి వెళ్ళి గురుద్వారానికి వెళ్ళకుండా అందరూ అట్ట అనుభవం కలిగి ఉంటారు, ఎవరికైతే అనుభవం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, నర్సులు ఉంటారు, ఆ నర్సులు అందరూ నర్సు డ్రెస్లోనే ఉంటారు. ఆ డ్రెస్ ఏదో ఒకటి పైకి ఏదో ఒకటి క్యాప్లు అందరూ ఏదో పెట్టుకుంటుంది. అలాగే వీళ్ళందరూ కిరీటం పెట్టుకుంటారు. ఆ ధర్మం అర్జునుడి యొక్క ప్రత్యేకత ఏమిటి కిరీటి అని అంటే, అర్జునుడికి ఇంద్రుడు ఒక బహుమానం ఇచ్చాడు కిరీటాన్ని ఒకదాన్ని. ఇంద్రుడికి యుద్ధంలో సహాయం చేశాడు అర్జునుడు. ఇంద్రుడికి రాక్షసులతో దెబ్బలా చూస్తే ఇంద్రుడికి కొంత సహాయపడ్డాడు. అప్పుడు ఇంద్రుడు సంతోషించి అర్జునుడికి ఒక దివ్యమైన కిరీటాన్ని బహుమానంగా ఇచ్చాడు. అది పెట్టుకుని ఉంటాడు. అది శిరస్సుకి రక్షణ కూడా, ఒక హెల్మెట్ లాగా. సో కర్ణుడు వేసిన ఒక బాణం కిరీటాన్ని పెట్టేస్తుంది, తలగుతుంది. కాబట్టి ఓ రకంగా ప్రాణం కాపాడింది కిరీటమే. సరే శ్రీకృష్ణుడే కాపాడాడు అనుకున్న సందర్భంలో వాటెవర్. సో అర్జునుడికి కిరీటి అనే ఒక విశిష్టమైన నామధేయం ఆ రకంగా వచ్చింది. చాలా స్పెషల్ కిరీటం గలవాడు కిరీటి. కొంతమంది పెట్టుకుంటారు కిరీటి అని పెట్టుకుంటారు. ఇండియాలో కిరీటి అని ఎవరో పేరుతున్నాయి. ఓకే, అర్జునుడు వేపమాన ఉనికిపోతున్నాడు. ఉనికి ఎందుకు పోతున్నాడంటే ఆ కాంటెక్స్ట్ ఎటువంటి, ఆ కాంటెక్స్ట్లో వెరీ హై టెన్స్ స్టేట్లో ఉంటుంది బాడీ. బాడీ హై టెన్షన్ వైర్ లాగా ఉన్నప్పుడు ఉనుకుంది, ఉనుకొస్తుంది. అదొక కారణం. లేదా భయం వల్ల ఉనుకొస్తుంది, లేదా యుద్ధం చేస్తే పాపం చుట్టుకుంటుందేమో అని భయం కావచ్చు, చచ్చిపోతానేమో అనే భయం కానక్కర్లా. అలాంటి భయం లేదు అర్జునుడికి. అర్జునుడి వల్ల భయం ఏంటంటే ఈ యుద్ధం చేస్తే పాపం వస్తుందేమో అని భయపడ్డాడు. ద్రోణుడి మీద భీష్ముడి మీద బాణం వస్తున్నాం పాపం వస్తుందేమో అని భయపడ్డాడు పాపం. అంతేకాదు తను చచ్చిపోతారనే భయం లేదు. అలాంటి భయం ఉన్నవాడు గీతకి అసలు విద్యార్థి యోగ్యతే ఉంటాడు. పాపభయం వల్ల అంటే చాలా గుడ్ మ్యాన్, గుడ్ హార్టెడ్ పర్సన్, అది భయం అవుతుంది. అంతేకాని దెబ్బ తగ్గుతుందేమో భయపడి పారిపోవాలని తను అనుకోలేదు. కాబట్టి చాలా గొప్పవాడు. ఆ రకమైన భయంతో తర్వాత మరీ క్లైమాక్స్ సిచ్యువేషన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డీడే పాండవులకి. కనుక ఆ ఎక్సైట్మెంట్ అండ్ టెన్షన్ తోటి కొనుక్కుతున్నాడు. కానీ శ్రీకృష్ణుని ఎడలో ఉండే భక్తిభావంతో కృతాంజలి, దీన్ని అంజలి అంటారు, రెండు చేతులు ఇలా కలిపి 10 వేళ్లతో నమస్కారం చేస్తే దాన్ని అంజలి అంటారు. ఇది అంజలి. ఇలా అన్నా కూడా అంజలే, ఇలా అంటే అంజలి కాదు, ఇలా అంటే అంజలి దోషడు, ఇది అంజలి. కృతాంజలి అంటే ఇలా అంజలి ఘటించి
అంటే రెండు చేతులను కలిపి నమస్కారం చేస్తున్నాను. ఈ శ్రీకృష్ణుడు యొక్క ఈ మాటలు విని కొంత ధైర్యాన్ని కలిగించే మాటలు అలా నమస్కారం చేసి చేతులు జోడించిన వాడే నమస్కృత్వ నమస్కారం చేసి భూయహ ఏవ ఆహ మళ్ళీ మాట్లాడుతున్నాడు అర్జునుడు. ఇంతకుముందు అర్జునుడు నమస్కారం చేశాడు, ఏవేవో చాలా విషయాలు చెప్పాడు, స్తుతించాడు, శ్రీకృష్ణుని స్తుతించాడు కూడా. కానీ మళ్ళీ శ్రీకృష్ణుడు ఇచ్చినటువంటి హామీ మాటలను విని మళ్ళీ దండం పెట్టి మళ్ళీ స్తుతిస్తున్నాడు. అయితే స్తుతించేప్పుడు ఆయన పరిస్థితి ఎలా ఉంది, సగద్గదం, కంఠము ముంగురు పోయినది, మాట సరిగ్గా రావట్లేదు. ఎప్పుడైనా సరే రెండు రెండు ఇమోషన్స్ వచ్చినప్పుడు కంఠం ముంగురు పోతుంది. ఒకటి అధికమైన దుఃఖం వచ్చినప్పుడు కంఠం ముంగురు పోతుంది, రెండు అధికమైన హర్షం వచ్చినప్పుడు కూడా కంఠం ముంగురు పోతుంది. కానీ ఇక్కడ హర్షం ఏమి కాదు, దుఃఖమే, భయం కూడా పైగా భయం వచ్చినప్పుడు కూడా కంఠం ముంగురు పోతుంది. భీతభీత అంటే అతీవ భీత అని చాలా అధికముగా భయపడి ఉన్నాడు. పాప భయం, యుద్ధం చేయడానికి భయం కాదు, వీళ్ళందరి మీద యుద్ధం చేసిన వాడే, పాప భయం. సో ప్రణమ్య నమస్కారం, నడుము వచ్చి నమస్కారం చేసి మళ్ళీ నమస్కారం చేసి అర్జునుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు దీంట్లో గమనించాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఒక ఓహో శంకరుడు చెప్తారు కదా, నేనే ముందు చెప్పడానికి శంకర భాష్యం ఇక్కడ కాపీ చేస్తుంది. కిరీటి ఇప్పుడు వేపమాల కిరీటి అన్నారు చూడండి, అంటే ఇతను ఒడుగుతుంటే కిరీటం కూడా ఒడుగుతుంది అని అనుకుంటున్నాను. మంచి భాష ఏతృష్ణోక్తం. సో శ్రీకృష్ణుని యొక్క ఈ మాటలు విని, ఈ మాటలు అంటే ఏ మాటలు అయితే ముందుగానే చెప్పిన మాట, పైన చెప్పిన మాట విని కృతాంజలి సన్ అంజలి ఘటించిన వాడు వేపమాన కంపమాన భక్తిగా ఒప్పు గలవాడు కిరీటి అర్జును నమస్కృత్వ నమస్కరించి భూయ పునః ఏవ అలా ఇంకోసారి ఆహాన్ని చెప్పి అలా ఇంకోసారి చెప్పాడు. ఎవరికి, కృష్ణం, శ్రీకృష్ణుని ఉద్దేశించి చెప్తున్నాడు. ఎలా చెప్తున్నాడు, సగద్గదం, ఆ కంఠము డగ్గుత్తిక కలిగిన గద్గద అనే సంస్కృతానికి తెలుగులో డగ్గుత్తిక అంటారు. ఇది కొంచెం తెలుగు తెలుస్తున్న వాళ్ళకి తెలుస్తుంది, అంటే బొంగులు అయిన కంఠం కలవాలని చెప్పాడు. భయాష్టస్య దుఃఖాపిత స్నేహాష్టస్య హర్షోద్భవాత్ అశ్రుపూర్ణ నేత్రత్వే సతి శ్లేష్మణ సగద్గదం క్రియావిశేషం గద్గదంతో కూడిన అసలు గద్గదం అంటే దానికి డెఫినేషన్ భయావిష్టస్య దుఃఖాభిమాత్. ఒకటిని భయం ఆవేశించి, ఇంకే భయం వేయడం కాదు, భయం ఆవేశించి అంటే భయం ఉప్పిట్లో ఉన్నాడు అన్నట్టు, అంటే చాలా అధికంగా భయపడుతున్నాడు. అప్పుడు ఏమవుతుందంటే ఆ దుఃఖము, భయము దుఃఖము ఉంటాయి, భయమే దుఃఖం, ఆ దుఃఖము చేత వాడి యొక్క శక్తి అంతా ఉడిగినట్లు అయిపోతుంది. దుఃఖము చేత వీళ్ళు అభిఘాత అంటే కొట్టబడి నాడు, దుఃఖమే ఒకటి ఉట్టుకేసింది, కొట్టేసింది అన్నట్టుగా శరీరం అంతా కూడా నిస్సబ్దం అయిపోతుంది. అది ఒక కారణం కావచ్చు, లేదా
స్నేహావిష్టస్య చ హర్షోద్భవాత్. స్నేహము అంటే అటాచ్మెంట్, ప్రేమ కాదు, ఆసక్తి, రాగం, అటాచ్మెంట్. ఇప్పుడు కూడా అటాచ్మెంట్ ఎక్కువ ఉండదు, ప్రేమ ఉండడం వేరు, అటాచ్మెంట్. ఇప్పుడు తల్లిదండ్రులకి పిల్లలపై ఉండేది అది ప్రేమ కాదు, అటాచ్మెంట్, రాగం, ఆసక్తి. ప్రేమ యొక్క లక్షణం వేరే ఉంటుంది. జనరల్గా నా మమ అని మీరంటే అది ఇంకా ప్రేమ కాదు, అదే అటాచ్మెంట్. మమ అన్నారంటే అటాచ్మెంట్. అది శాస్త్రం యొక్క వ్యవస్థ ఉంది. ఇది కొంచెం మనకు వినడానికి కఠినంగా అనిపించవచ్చు, కానీ మరి విషయం తెలుసుకోవాలి కదా. ఇప్పుడు అటువంటి స్నేహం అంటే రాగము, మనం ప్రేమించే వ్యక్తి అని అనబడే వాళ్ళ ఏడ రాగం ఉన్నప్పుడు ఆ రాగం ఏం చేస్తుందంటే మనిషిని ఆవేశించేస్తుంది. ఆ రాగం యొక్క ఆవేశంలో ఉండిపోతాడు. ఉండిపోయినప్పుడు వాళ్ళకి ఏదైనా మంచి జరిగింది అని వీడికి తెలిసిన వెంటనే వీడి హర్షానికి హర్షం అంటే తీవ్రమైన సుఖానుభవం, హర్షం దానికి హద్దులు లేకుండా అప్పుడు కూడా కంఠం నుంచి మాటలు ఉండిపడదు. రెండు సందర్భాలు, ఒకటి అధికమైన భయమో దుఃఖము ఉంట, రెండవది తీవ్రమైన రాగం, అటాచ్మెంట్, అక్కడ ఏదో మంచి జరిగితే హర్షం ఉంట. రెండు సందర్భాలు. ఇప్పుడు వచ్చారనుకోండి, అమెరికా నుంచి వచ్చారనుకోండి, అబ్బో అమెరికా నుంచి 6 నెలల తర్వాత అమ్మాయిని చూసేసుకున్నాను, వీళ్ళు కౌలు చూసుకుని కళ్ళు నీళ్ళు పెట్టేసుకుని మాట్లాడకుండా అలా అలాగే ఇది పరిస్థితి. అదంతా ప్రేమ అని అనుకుంటారు, ప్రేమ కాదు అది, దాంట్లో ప్రేమలా అనిపిస్తుంది, అలా అనిపిస్తుంది. దానిపైనే మోహం అంటారు. మోహం అంటే ఏమిటి అంటే ప్రేమించడం మోహం కాదు, నేను ఏది ప్రేమ కాదు, ఏది అటాచ్మెంట్ కాదో దానిని ప్రేమ అని భ్రమము, దానికి మోహము అంటారు. మోహము అంటే ఒకదాన్ని ఇంకొకటిగా భ్రమపడమే మోహం. కాబట్టి జనులు మోహితులై ఉంటారు. సంసారంలో మోహం, ఆ మోహంలో ఏమనిపిస్తుందంటే అలా ప్రేమ 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 అనిపిస్తుంది. కానీ ఆ ప్రేమలో కొంత కల్తీ కూడా అంటే సంసార లక్షణం. ఇప్పుడు మా నాన్న మంచం పట్టేసంటే మా నాన్న మా నాన్న మా నాన్న అంటూ ఆవేశంలో పోయి కంగారు పోయి బస్సులు ఎక్కేసి కార్లు ఎక్కేసి వెళ్ళిపోవడం. కానీ తీరా చూసిన తర్వాత నాన్న ఇల్లు రాసేది కదా, దాంట్లో నా పేరు ఉందా అని విషయాలు సంసారం. ఇప్పుడు నాన్న విల్లు గురించి ఎందుకు ప్రేమ, మళ్ళీ విల్లు పడేందుకు? ఆ విల్లులో నా పేరు లేదనుకోండి, అయ్యో ఇప్పటిదాకా ఇంత ప్రేమ నేను అనుకొస్తే నా పేరు లేకుండా చేశాడు మా నాన్న, ఏమిటో పెద్దవాళ్ళకి మోక్షత్వంగా ఉంటాడు అని అంటే చూసారా, అంటే ప్రేమ ప్రేమను అనుకున్నాం కానీ అది ప్రేమ కాదన్నమాట. దాంట్లో ఆసక్తి ఉంది. ఈ సంసారం అంటే అలాగే ప్రేమ లక్షణం వేరే ఉంటుంది. తెలుసుకో అసలే ప్రేమ లేదు అని నా అభిప్రాయం. ఉంటుంది ప్రేమ, ఎంతో కొంత ప్రేమ ఉంటుంది, కానీ ఈ మోహం కారణంగా ఆ ప్రేమ కత్తివేయబడి ఆసక్తి చేత ఆసక్తితో ఆవిష్కరమై ఆసక్తి యొక్క వృత్తిలో ఉంటారు. సంసారం ఆసక్తిలో ఉంటారు. అటువంటిప్పుడు స్నేహావిష్టస్య హర్షోద్భవ, హర్షం వచ్చేస్తుంది. ఆ హర్షానికి మాట రాదు. హర్షము అంటే తీవ్రమైన ఉత్కంఠ, ఎక్సైట్మెంట్. అంచేతనే ఒకప్పుడు ఏమవుతుందంటే ఈ హర్షం ఎక్కువైపోతే గుండె అయిపోతుంది. ఇప్పుడు 10 లక్షల లాటరీ తగిలిందని గమ్ములు మీరు చెప్పారంటే వాళ్ళు గుండె తెచ్చుకుంటారు. కాబట్టి వెంటనే అలా చెప్పేకూడదు. సవకాశంగా మా అమ్మాయి బాగున్నావా, నీకు 2 లక్షలు ఎక్కడైనా సిగ్గా రోడ్డు మీద దొరికితే ఏం చేద్దాం అనుకుంటావు అని ఇలాగే ఈ కౌంట్లో చెప్పి అవును అప్పుడప్పుడు లాటరీ టికెట్ కొంటావు దాని సంగతి ఏమిటి అని అలా జాగ్రత్తగా స్లోగా అతను ప్రిపేర్ చేసి వార్త చెప్పాలి. కానీ ఒక్కసారిగా చెప్పాడంటే ప్రాణం అంటే హర్షం వచ్చినా ప్రాణం పోతుంది, దుఃఖం వచ్చినా ప్రాణం. చూసారా అదేం జరగదు. ఎనీవే ఈ 2 పరిస్థితులు ఉన్నప్పుడు హర్షోద్భవాలు అప్పుడేమవుతుంది, అశ్రుపూర్ణ నేత్రత్వేసరికి కళ్ళు కన్నీటితో నిండిపోతాయి.
అది మొట్టమొదటి తల నిండా నీళ్ళు వచ్చేస్తాయి. ప్రేమ వచ్చినా అదే, స్నేహం మంచి కలిగినా నీళ్ళు వచ్చేస్తాయి కనుకుంటా, చెడు వచ్చినా కూడా నీళ్ళు వచ్చేస్తాయి, కలమ నీళ్ళు వచ్చేస్తాయి. హర్షం ఇంకా ఏమంటున్నప్పుడు ఆ కలమ నీళ్ళు వచ్చిన వెంటనే మొత్తం బాడీ అంతా ఇమోషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అసలు ఇమోషన్ అంటే మనస్సులో ఆరంభమయ్యి బాడీలో రిఫ్లెక్ట్ అయ్యి దాని పేరే ఇమోషన్. మీకు ఫిజికల్ కాంపోనెంట్ లేదే అది ఇమోషనే కాదు. అది ఇక్కడ మనం ఒక బలమైన ఇమోషన్ భావావేశాన్ని గురించి మాట్లాడుకునే కనుక ఇప్పుడు ఏమవుతుందంటే కంఠ కళ్ళలో నీళ్లు నిండిపోయిన వెంటనే శ్లేష్మణ కంఠావరోధ. శంకరులు చూడండి ఆయన ఎలా వ్యాఖ్యానిస్తున్నారు. శ్లేష్మ అంటే మ్యూకస్, కంఠం నుంచి వచ్చే శ్లేష్మ అంటే మ్యూకస్. ఆ మ్యూకస్ ఉత్పన్నమైపోతుంది అంటే హిస్టమిన్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోయి మ్యూకస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయిపోయి కంఠము మూసుకుపోతుంది. కంఠావరోధ కంఠ అప్పుడు కూడా వీడు వీడికి ఆడాలని మాట్లాడేసేయాలని ఆడాలని కానీ కంఠం మూసుకు. కాబట్టి వాచః అపాటము. ఆ మాట ఎలా ఉంటుందంటే చాలా కీచు గుంతుకులాగా ఉంటుంది, దాంట్లో శక్తి ఉండదు, ఆ మాటలో గంభీరత బలము ఉండదు. పైగా మంద శబ్దత్వం, ఏదో నూతులోంచి మాట వస్తున్నట్టు మందంగా ఉంటుంది శబ్దం, మాట సరిగ్గా ఉండదు. అదిగో ఆ పరిస్థితి ఏదైతే ఉందో దానికి గద్గద సహా గద్గద అకారాంత పుల్లింగ శబ్దం ఏమంటే తేన సహ వర్తతే ఇది సగద్గదం వచనం. ఆహా ఇది అటువంటి గద్గద అనే లక్షణంతో కూడిన పలుకు అంటే శ్లేష్మ అడుగుతుంది, ఆవేశం వచ్చేస్తుంది, మాట సరిగ్గా రావట్లేదు, అయినా కూడా మాట్లాడకుండా ఉండలేదు. అటువంటి పలుకు, అటువంటి వచనము, అటువంటి వచనము అర్జునుడు పలుకుతున్నాడు. ఇప్పుడు సగద్గదము అనే పదము క్రియా విశేషణం అంటున్నారు. క్రియా విశేషణం ఆహా అనే క్రియకి విశేషణం, అడ్వర్బ్ అది. వచన క్రియా విశేషణం ఏతత్. ఈ సగద్గదం అనే మాట నపూంసకలింగంగా ఉంది కదా, అంచేతనే క్రియా విశేషణం. లేకపోతే నపూంసకలింగంలో పడిందంటే క్రియా విశేషణం అవ్యయలేదు. సో పలుకుట, వచనం అంటే పలుకుట, ఆహాని క్రియ ఉందిగా, పలుకుట అనే అర్థం కలిగిన క్రియ ఆహా క్రియావరం, దానికి ఈ సగద్గదం అనే మాట విశేషణము. భీతభీత పునః భయావిష్టచేత సన్. భీత అంటే భయపడేటవాడు, భీతభీత అంటే విప్స అంటారు. రెండు సార్లు కనుక ఒక పదాన్ని వేశాడంటే దానికి అర్థం పునః పునః అని వస్తుంది. ఇప్పుడు వీధి వీధిలో అన్నారు, దాని అర్థం ఏంటి? ప్రతి వీధిలో అని అర్థం, రెండు వీధుల్లో అని కాదు అర్థం, ప్రతి వీధి అర్థం. మనిషి మనిషికి ఈ లడ్డూలు పెట్టు అన్నారు అనుకోండి, అంటే ఒక మనిషికి పెట్టి రెండో మనిషికి పెట్టి మిగతావన్నీ దాచుకోవాలి కదా అర్థం. అక్కడ ఎంతమంది మనిషి పెట్టి అంతమందికి పెట్టు అని అర్థం. విప్స అంటారు సంస్కృతంలో, ఇది విప్స అంటారు. అలాగే భీత భీత అంటే ఒక రెండు సార్లు భయపెట్టడం కాదు, అలా మళ్ళీ 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 భయపడుతూనే ఉన్నారు అది అర్థం. పునఃపున భయావిష్ట చేత సన్ అంటే హృదయం అంతా కూడా భయముతో ఆవిష్టమైనది, భయం యొక్క ఆవేశం వచ్చేసింది, భయం గుప్పిట్లో ఉండిపోతారు, అలా భయపడిపోతున్నాడు. అలా భయపడకూడదు ఎప్పుడు, ఎందుకంటే సంసారంలో ఏదో దుఃఖాలు వస్తుంది. సో ఓ మహాత్ముడు అన్నాడు, ఒక తలుపు మూసుకుపోయింది అంటే రెండో తలుపు నిమ్మడంగా తెరుచుకుంటుంది అన్నమాట. కానీ మనము ఈ మూసుకుపోయిన తలుపు గురించి దుఃఖించే హడావిడిలో ఈ తెరుచుకుంటున్న తలుపు గురించి పట్టించుకోకుండా నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఏదైనా ఒక తలుపు మూసుకుపోతే అలా భయపడిపోతూ దుఃఖపడిపోతూ ఏడుస్తూ కూర్చుంటాం, సరే తలుపు మూసుకుపోయింది పోనీ, అప్పుడు ఇంకో తలుపు ఏదైనా తెరుచుకుంటుందేమో చూడాలి. ఇప్పుడు ఇంకో తలుపు తెరుచుకుంటుంది, ఈ తెరుచుకున్న తలుపు తప్పనిసరిగా తెరుచుకుంటుంది. ఈ తెరుచుకున్న తలుపు
మూసుకున్న తలుపు కంటే కొంత తక్కువది కావచ్చు. మూసుకున్న తలుపు చాలా విలువైంది అనుకోవచ్చు. ఈ తెరుచుకున్న తలుపు కొద్దిపాటి తెరుపు తెరుచుకోవచ్చు. ఒకప్పుడు మూసుకుపోయిన తలుపు కంటే తెరుచుకున్న తలుపే విలువ ఎక్కువ కావచ్చు. యూ నెవర్ నో, భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు. కాబట్టి ప్రతి సందర్భంలోనూ అలా భయపడకూడదు. తెలివితేటలు ఉన్నప్పుడు భయపడకూడదు, పరిస్థితిని ఎదుర్కొనిపోవాలి. ఈ భయం గురించి చాలా సైకాలజీ ఉంది, ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతానికి ఎంత మాత్రం ఉంటుందో ముందుకు వెళ్తాను. ఇక్కడ శంకరులు అంటారు, అత్ర అవసరే సంజయ వచనం సాభిప్రాయం. ఇప్పుడు ఈ సంజయుడు అర్జునుడు ధృతరాష్ట్రం చెప్తున్నాడు, విష్ణువుతో ఇలా అర్జునుడు చెప్పాడు, విష్ణుడు ఇలా చెప్పాడు, అర్జునుడు దండ పెట్టి చెప్తున్నాడు అని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఆ చెప్పడంలో ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నాడంటే సాభిప్రాయం వచ్చాడు అతని కడుపులో ఏదో ఒక అభిప్రాయం ఉంది. కడుపులో ఉంటే అతని హృదయంలో ఎక్స్ప్రెషన్ తెలుగు ఎక్స్ప్రెషన్ అతని హృదయంలో ఒక అభిప్రాయం, ఒక అభిప్రాయాన్ని మనస్సులో పెట్టుకుని దుర్యోధనుడికి ఇంత వివరంగా చెప్తున్నాడు సంజయ్. ఏమిటా అభిప్రాయం, కథం అది ఎట్లు, ఏమిటండి అభిప్రాయం ఏంటి అంటే, ద్రోణాదిషు అర్జునేన నిహతేషు అజేయేషు చతుర్షు. ఈ అర్జునుడు పలికిన పలు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పిన మాటలని కోసగుచ్చినట్లు వర్ణించేశాడు సంజయుడు. అతని అభిప్రాయం ఏంటంటే అక్కడ అర్జునుడితో శ్రీకృష్ణుడు ఏమన్నాడు, ద్రోణుడు భీష్ముడు కర్ణుడు జయద్రథుడు వీళ్ళ నలుగురిని నేను చంపేశాను అంటే అసలు వీళ్ళని జయించడం కష్టం, ఏ ఒక్కడైనా జయించడం కష్టం, అజయేషు. అలాంటి నలుగురిని కూడా నేను ఆల్రెడీ చంపేశాను, నువ్వు బాణం వేస్తే పడిపోతాను అని చెప్పాడంటే ఈ నలుగురు పోతారు ఖాయంగా. పోతే ఎవరు మిగులుతారు, నిరాశ్రయో దుర్యోధన నిహత ఏవా. దుర్యోధను కూడా నేను చంపేశాను అని శ్రీకృష్ణుడు చెప్పలేదు, కానీ ఈ నలుగురిని చంపేశాను అని చెప్పాడంటే ఇంకా దుర్యోధనుని చంపేశాను అని చెప్పక్కల వేరే. ఎందుకంటే దుర్యోధను యొక్క ఆశ్రయం అతని ఆధారం ఈ నలుగురే, ఈ నలుగురు సంహరింపబడితే దుర్యోధనుడికి ఆశ్రయమే లేకుండా అయిపోతుంది, అతను నమ్ముకోవడానికి ఇంకా వీరుడే మిగలడు. అటువంటిప్పుడు దుర్యోధనుడు కూడా సంహరించబడినట్లే, ప్రాణాలు ఉన్నా కూడా ప్రాణాలు పోయిన వాడితోటే సమానం ఈ అని అని చెప్పినట్టు అయింది. అని ఆ దుర్యోధనుడు మాట రాలేదు కానీ అని చెప్పినట్లే అయింది. ఇది మక్వ ధృతరాష్ట్ర జయమృతి నిరాశస్సం. ఇది తెలుసుకుని ధృతరాష్ట్రుడు వెంటనే అబ్బాయి మనకి జయము లభించే అవకాశమే లేదు అని నిశ్చయించుకుని, మీరు గమనించండి ఇంకా యుద్ధం ప్రారంభం కాలేదు, యుద్ధము ధృతరాష్ట్రుడి పేరు మీద యుద్ధం జరుగుతుంది. మహారాజు ధృతరాష్ట్రుడే, దుర్యోధనుడు రాజకుమారుడు మాత్రమే, ప్రిన్స్. ప్రిన్స్కి కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి, క్రౌన్ ప్రిన్స్ అంటారు. ఎందుకంటే ప్రిన్సులు 100 మంది ఉన్నారు, ప్రతివాడు ప్రిన్సే, ప్రతివాడు అలాగా పవర్, వీళ్ళకి పవర్ ఏముంటుంది. క్రౌన్ ప్రిన్స్ దుర్యోధనుడు అంటే రాజకుమారుడు పట్టాభిషిక్తుడై ఉంటాడు, క్రౌన్ ప్రిన్స్. క్రౌన్ ప్రిన్స్కి కింగ్ తర్వాత హైయెస్ట్ అథారిటీ క్రౌన్ ప్రిన్స్. కానీ క్రౌన్ ప్రిన్స్ని కూడా రిజెక్ట్ చేసి తన అథారిటీని చెప్పగలిగే శక్తి ప్రిన్స్ కింగ్కి ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా సరే దుర్యోధనుడు ఆ ధృతరాష్ట్రుడు ఈ యుద్ధాన్ని ఆపేసేయండి, సంధి చేసుకోమని నేను ఆజ్ఞాపిస్తున్నాను అని ఆయన ఒక్క మాట అంటే అంతే అనాలి. ఒక సేవకుడిని పిలవాలి, పిలిచి విదురుడు లేడు, విదురుడు వెళ్ళిపోయాడు అక్కడ, సేవకుడిని పిలిచి ఎవరక్కడ వినాలి అనేప్పుడు ఈ టక్కువని ఎవరో అధికారి పరిగెత్తుకొస్తాడు, చీఫ్ నా చీఫ్ ఆర్మీ కాబట్టి ఉన్న పిలువ అని అనాలి. అంటే పరిగెత్తుకుని పిలిచి పిలుచుకొస్తాను, రాసుకో అని ఒక డిగ్రీ ఒకటి, ది వార్ ఈజ్ క్యాన్సల్డ్ అని డిగ్రీ పాస్ చేసేసి సంధి ప్రయత్నాలు మొదలుపెట్టండి అని డిగ్రీ పాస్ చేసేస్తే యుద్ధం అయిపోతుంది, యుద్ధం ముందుకు వెళ్ళాలి అని సంజయుడు ఆశపడ్డాడు.
ధృతరాష్ట్రుడితో పని చేస్తాడేమో ఆశ సంధింకరిష్యతి. ఇంత చెప్పాకనైనా ధృతరాష్ట్రుడు బుద్ధి తెచ్చుకుని సంధి చేసుకుంటాడు. తత శాంతి ఉభయేషాం భవిష్యతి. అప్పుడు ఉభయేష అంటే రెండు పక్షాల వాళ్ళకి కూడా ఉభయ శబ్దం సర్వనామ శబ్దం ఉభయేషాము రెండు పక్షముల వాళ్ళకి శాంతి శాంతి సిద్ధిస్తుంది అని పాపం సంజయుడి ఆశ. అందుకోసమని కోసమొచ్చినట్టుగా ఆ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలను ధృతరాష్ట్రుడికి వినిపించినాడు సంజయుడు. తదపి నా అశ్రౌషీత్ అశ్రౌషిత్ నువ్వు ఆ ప్రయోగంలో ఉండగా ఉంది శంకరుడు ధృతరాష్ట్ర భవితవ్యవశాత్. అయినా కూడా ధృతరాష్ట్రుడు వెళ్ళలేదు, అయినా వెళ్ళలేదు. ఏమిటంటారు కాదు అంటే ఎన్నో లాజిక్ ఇన్వాల్వ్ అయింది. భవితవ్యము అంటే ఒక మహాసంగ్రామం జరగాల్సిందే, సర్వనాశం అయిపోవాల్సిందే. దీన్ని ఎవరో ఆపలేడు. ది డై ఈస్ క్యాస్ట్ అని అంటారు ఇంగ్లీష్లో. జరగాల్సింది జరిగే తీరు. ఈ మహాసంగ్రామం నిర్ధారణం అయిపోయింది. ఈ మొత్తం 18 అక్షరములు ఇటు ముగ్గురు అటువారు ఎనమండలు మినహాయించి యుద్ధంలో పాల్గొని 18 నశించక తప్పదు. అటువంటి పరిస్థితి నిర్మాణమైంది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ధృతరాష్ట్రుడు కూడా మూకుడని తిట్టడం అనవసరం. అతను మూకుడే కాదు, తెలివైన వాడే. కానీ నోట్లో శని ప్రవేశిస్తే ఆ మాట నోట్లోంచి రాదు. బుద్ధిలో శని ప్రవేశిస్తే ఆ బుద్ధిలో ఆ ఆలోచన నోటిగా మాట్లాడదు, బుద్ధిగా ఆలోచన. వాడు రైలు ఎక్కాలి, హౌరా వెళ్ళి రైలు ఎక్కాలి, విశాఖపట్నం స్టేషన్లో నిలబడ్డాడు అంటే టికెట్ కూడా వెళ్ళకుండా రైలు ఉంది. ఏమంటే హౌరా వెళ్ళాల్సిన రైలు అండి అన్నాడు. అంటే అదే కదా, అదైనా వెళ్తుంది, హౌరాయే పోతుంది, పరమాంధ్ర ఎక్స్ప్రెస్, టికెట్ ఉన్నాడే ఉంది, కొనుక్కున్నాను ఎక్కువ. అంటే ఎక్కడంటే ఆ రోజు తిరిగి చాలా చూస్తూ వెళ్ళాడు. ఏమయ్యా అవునా వెళ్ళాలంటే కదా, మరి ఎక్కలేదేమండి, ఏమోనండి తోచలేదండి నాకు. అదే రైలే అయ్యో పొరపాటు అయిపోయింది, ఎక్కలేకపోయింది, ఏడుస్తూ వచ్చు మనిషి అక్కడ బుద్ధిమంతులే అంతే. కాబట్టి దుర్యోధను యొక్క బుద్ధికి తోచలేదు, నోటికి మాట రాలేదు, అలా వేలమోహం వేసి అలా ఉంటుంది. ఈ లోపల ఈ అక్కడ ధర్మరాజు బయలుదేరాడు. దండాలు తీసుకుంటుంది రోడ్డుకి దండాలు పెట్టి, తాత నేను దండెద్దామనుకుంటాను, మీ మీద నేను అనుమతిస్తావా అని అడుగుతాను. అయితే మనం కూడా చేయాలన్నా ఆయన అనుమతిస్తాను. ఇవ్వ కొంత చేస్తాను, ఆయన ఇవ్వ కొన్ని వాహనాలు తీసు, ఆ వాహనాలు తీసి పూర్తవుతున్నాయి అయిపోతాయి. బాణం తీసుకుని ఫస్ట్ బాణం వేసేస్తాను, అంతే బయట అయిపోయింది. ఇంకెవరో ఆపేట భవితం జరిగింది జరుగుతున్నాయని వాళ్ళ లేదు, పెట్టేది లేదు, నిమిత్త మాత్రంగా ఉండు, నీ కర్తవ్యాన్ని చేసుకుంటుందో. కాన్సిక్వెన్షియలిజం చేసుకుని కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించే ఆలోచన అవసరం. బికాస్ కాన్సిక్వెన్సెస్ నాకు డిటర్మెంట్ మొదలయ్యే అతను చెప్పి ఓన్లీ యూ డిసైడ్ వాట్ ఈస్ యువర్ డ్యూటీ. నా డ్యూటీ నేను చేశాను అంటే చేతనే సర్జరీ బుక్కులో సర్జరీ జనరల్ సర్జరీ ఇంత బాగా వస్తుంది. ఈ మెడికల్ బుక్స్ అన్నీ ఇంత ఉంటాయి. దాంట్లో ఫస్ట్ పేజీలో ద సర్జన్ స్టిచెస్ ద వుండ్, వుండ్ చేస్తారు కదా కోసి, స్టిచెస్ ది వుండ్ అండ్ గాడ్ హీల్స్ ది బాడీ. సర్జన్ హీల్ చేయడం, గాడ్ హీల్ చేస్తుంది. మరి సర్జరీకి ఎందుకు అయితే సర్జన్స్ ఉన్నది డిస్మిస్ చేసేసేయచ్చు కదా అంటే వాళ్ళు ఉండాలి అక్కడ. సర్జన్ కూడా అనుకోవడం నేను హీల్ చేయకుండా గాడే హీల్ చేసేప్పుడు నేను సర్జరీ చేయడం అనమాట. తను సర్జరీ చేసేయాలి, సక్సెస్ఫుల్గా సర్జరీ చేసేయాలి, కరెక్టే చేసేయాలి సర్జరీ. ఒకప్పుడు సర్జరీ వాజ్ సక్సెస్ఫుల్,
But the patient has died also, you never know. అది అర్థం చేసుకున్నాడు చెప్తున్నా పేషెంట్ పోయినా సర్జరీ సర్జరీ ఎవరో ఎదుర్కొంటారు సర్జరీ కరెక్ట్గా పేషెంట్ వీడికి పోస్ట్ ఆపరేటివ్ ప్రాబ్లం వచ్చిపోయాడు ఇన్ఫెక్షన్ వచ్చిపోయాడు ఇన్ఫెక్షన్ వస్తే ఇంకా బాగా వెళ్ళడం ఎందుకంటే యాంటీబయాటిక్స్ పనిచేయటం లేదు సాలడ్ తినేవాళ్ళు కొంచెం ఆలోచించుకుని స్టీమ్ చేసి తింటే కొంచెం సాలడ్ కూడా ఎందుకంటే నేను ఎవరినో సాలడ్ కూడా కొంచెం స్టీమ్ కుక్కర్లో పెట్టేసి స్టీమ్ చేసుకుని తినేస్తే మంచిదేమో ఆలోచించండి ఆ శ్లోకం పూర్తయిపోయింది తర్వాత అర్జునోవాచ అర్జునుడు మాట్లాడుతున్నాడు గద్గదంగా మాట్లాడుతున్నాడు అని అనుకున్నాం కదా ఆయన ఏమంటాడు స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యతి అనురజ్యతే చ క్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంభా అర్జునుడు హే హృషీకేశ హృషీకేశ మంచి పదం తెలుసుకోదగ్గ సందర్భం దీన్ని ఆ హా హా మహాపురాణం హాకి రకాలం దాంతో హృ అని పలకాలం హృ అని పలకాలంటే ఆ శక్తి ఇప్పుడు ఆహనాలనుకోండి ఆహనాలు అన్నప్పుడు మీకు ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడి నుంచి వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ అదే హా మీరు అన్ని చూడండి మీలో మీరు అనుకుని చూసుకోండి హా అంటే గుండెల్లో నుంచో లేకపోతే గుడ్డు నాభి దగ్గర నుంచో వస్తున్నట్టు అనిపిస్తుంది ఆ రకంగా ఎక్కువ ప్రాణశక్తిని డిమాండ్ చేసేటువంటి వర్ణాలకి అక్షరాలకి మహాప్రాణవర్ణం అంత ఎక్కువ ప్రాణశక్తి అక్కర్లేకుండా కొద్దిపాటి ప్రాణశక్తితోటి పని అయిపోతుందని అలాంటి వర్ణములు అల్ప ప్రాణములు ఈ హా మహాప్రాణవర్ణం దాన్ని హాని పలకడంలో కొంచెం క్లేశం అంటే జనాలకి లేజినెస్ ప్రతిదానికి లేజినెస్సే ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళి ఆన్ చేసుకోవాలంటే లేజీ కాబట్టి రిమోట్ అనేది వచ్చింది సో టీవీ ఆన్ చేసుకోవడానికి లేజీ అంటే కుర్చీలో కూర్చున్న వాళ్ళు లేవడమే లేజీ అంటే ఆ లేజీనెస్ ఏమవుతుందంటే ఉచ్చారణ వరకు కూడా వచ్చేస్తుంది వచ్చేసి మహాప్రాణవర్ణాలని అంత ఎనర్జీ మనం ఎందుకు ఖర్చు పెట్టాలి అని అల్ప ప్రాణవర్ణాలుగా ఉచ్చరించడానికి మొత్తం సమాజం అంతా కూడా సిద్ధపడిపోయింది అందరూ అలా సిద్ధపడిపోయారు అది తప్పు అలా ఉండకూడదు ఇప్పుడు నేను ఒకసారి ఒక సంగీత కచేరి ఆయన పాట పాడుతున్నాను శంభో మహా శంభో శంభో తర్వాత శంభోతో ఆగలేదు శంభో స్వయంభో స్వయంభో శంభో పల్లవి పైగా అది అర నిమిషం అయ్యేప్పుడు మళ్ళీ శంభో స్వయంభో అలా పాట పాడుతుంది శంభో స్వయంభో అలాగే దేవుణ్ణి ప్రార్థించేప్పుడు ఓ నాదా 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 కాదు నాదా గణనాదా ఏం గణనాద నాదా నాదా తెలుసుకొని కరెక్ట్గా నేను తప్పు పడుతున్నాను మీరు అనుకుంటున్నాను పాఠం చెప్తున్నాను తప్పు పాఠం చెప్తున్నాను ఐ హ్యావ్ సర్టన్ ప్రివిలేజెస్ నీ కూర్చోబెట్టి మైక్ పెడితే నాకు ప్రివిలేజెస్ ఉంటాయి ఆ ప్రివిలేజెస్ ఉపయోగించుకుని ఎవరైనా విద్యార్థులు వివేకం కలిగిన విద్యార్థులు ఉంటారు విద్యార్థులు నాకంటే కనపడతారు అది ఉపయోగపడుతుందని చెప్తాను నాదా నాదా అనుకుంటా గుంతా చదువుతున్నారా ఒక్కసారి గుణితాలు చెప్పుకోండి నేను చెప్పినట్టు చెప్పాలి కాఖ దాఖ ముంగా
అలా పలకాలి. నాదా నాదా అన్నాడు ఒకసారి. నాథ జగన్నాథ శంభో స్వయంభో జగన్నాథ శివనాథ. నాదా నాదా అంటే సుమ హృషికేశ. ఈ నార్త్ ఇండియాలో ఏం చేశారంటే ఈ హా పలకొద్దు మనం వాళ్ళు నిర్ధారణ చేసేసుకుని హాని డ్రాప్ చేసేసి రిషికేశ తయారు చేసుకుంటారు. మీరు నేను ఒకసారి లెటర్ రాశాను హెచ్ఆర్ఐ ఎస్ఐజి రిషికేశ వాపస్ వచ్చేసి అడ్రస్ నాట్ నోన్ అప్పుడు వెరిఫై చేస్తే ఆ రయన్ రాయర్ రిషికేశ రాయర్ మీ సంస్కృతిలో ఉందా పెడితే పోస్ట్ మ్యాన్కి తెలియదు రిషికేశ. అది ఉత్తరాలు రాసేప్పుడు అలాగే రాసిన ఉచ్చరించేప్పుడు మాత్రం హృషికేశ. ఇది హృషికేశ అని పెడితే ఇంకో కేశాలు కాదు రాముని తోక వివరుటిట్లవియే అని అలా పెడతాయి. రామునితో కపి వరుటిట్లవియే అని పెడతాయి. ఇది హృషి కేశ కాదు గుడా కేశ కరెక్ట్. హృషి కేశ తప్పు హృషిక ఈశ. ఈశ అంటే ప్రభు రక్షించువాడు పాలించువాడు శాసించువాడు లేదా నడిపించువాడు. నడిపించేవాడిని ఈశ ఈశే ఈశ. దేన్ని నడిపిస్తున్నాడు దేన్ని శాసిస్తున్నాడు హృషికములు. హృషికములు అంటే ఇంద్రియములు. ఇప్పుడు చూడండి ఇంద్రియము అంటే మాట్లాడుతున్నప్పుడు వాగింద్రియం. ఈ వాగింద్రియాన్ని ఎవళ్ళు నడిపిస్తున్నారు దాన్ని దాని వ్యాపారము సిద్ధింపజేసేది ఎవరు? నేను కాదు నేను కాదు. అంచేతనే సపోజ్ నేను రామ అందామనుకున్నాను రామ అందామనుకుంటే అది రాలేదనుకోండి. రాకపోతే కంగారు ఉండిపోయాడు అర్థం తగ్గిపోయింది అంట. ఇది ఎక్కడ కనపండి మాట రావట్లేదు. నేను ఒక ఆయన నేర్పుకున్నాను తగ్గ మాట్లాడుతూ ఉండేవాడు. సడన్గా అతను భార్య ఫోన్ చేసి చెప్పింది ఆయన మాట్లాడడం మానేశారు. అంటే మాట్లాడడం మానేశారు కోపం వచ్చి మానేశారు కాదండి మాట్లాడదాం అంటే మాట రావట్లేదు ఆయన అనుకుంటున్నా. ఒక డాక్టర్ గారికి తీసుకెళ్తే హీఈస్ అనేబుల్ టు స్పీక్ హీ వాంట్స్ టు స్పీక్ అలా చూసి కళ్ళ మంది హీ వాంట్స్ టు స్పీక్. నిన్నటిదాకా మాట్లాడాడు ఇవాళ మాట్లాడలేకపోతున్నాను ఎందుకని హీఈస్ నాట్ ది ఆథర్ ఆఫ్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ నన్ను నడిపి సృష్టించిన వాడు నేను కాదు దాన్ని నడిపించేవాడు నేను కాదు. ఏమన్నా నేను కాకపోతే ఇంకెవడు పైవాడు నేను పోనీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఓ సెన్స్లో కరెక్టే కానీ వీడికి మాట్లాడకపోతే వాళ్ళు చేసింది లేదు వాళ్ళు దండం పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళని అడిగి చూడండి మీరు తల్లి తల్లిగారి దగ్గర కూడా అమ్మా నా వాక్కు నువ్వే ఇచ్చావంటే నేనే పిలిచాను అమ్మ ఆ ఈశ్వరుడు ఇచ్చాడని చెప్తాను ఏమో ఏంటి. కాబట్టి పలికే శక్తిని ఈశ్వరుడు ఇచ్చాడు దాన్ని దుర్వినియోగం చేయడం మన చేతిలో ఉంటుంది కానీ ఇవ్వడం మాత్రం మన చేతిలో చూసే శక్తి కన్నుకి చూసే శక్తి ఎవరు ఇచ్చారు? ఈశ్వరుడు ఇచ్చాడు. చెవికి ఈశ్వరుడు ఇచ్చాడు. ఎక్కడుండి ఇచ్చాడు ఇదో ప్రశ్న. ఆయన ఎక్కడుండి ఈ శక్తిని ఇచ్చాడు అంటే వైకుంఠంలో ఉండి ఇక్కడ శక్తులను రిమోట్ పట్టిచ్చాడు అని ఒక దృష్టి పురాణ దృష్టి అంటారు. దార్శనిక దృష్టి అలా ఉంటుంది. దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే చక్షుషశ్చక్షుః చూపు వెనకాల ఉండే శక్తి ఈశ్వరుడు. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనః
వాచో హవాక్ ప్రాణస్య ప్రాణం, ప్రాణము ఉంటుంది ద్వితీయ ప్రథమలో మార్చుకోవాలి. ప్రాణస్య ప్రాణ ఇచ్చేస్తారు. ప్రాణ అంటే గాలి పీల్చడం, విడిచిపెట్టడం అది ప్రాణం. దాని వెనకాల ఉండే శక్తి అది ఈశ్వరుడు. ఈశ్వరుడు యొక్క పరిచయం అది, పరిభాష పరిచయం. ఇప్పుడు ఈశ్వరుడు వైకుంఠంలో ఉంటాడు అని మొదలుపెట్టి మీరు కథ మీద చెప్పారనుకోండి, ఒకగారు దండం పెట్టుకుంటారు, మీ పని మీరు చూసుకుంటారు, మీ దండం పెట్టడం అయిపోయిన తర్వాత మీ పని మీరు చూసుకుంటారు. వైకుంఠంలో ఉండడం కాదు, వైకుంఠంలో ఉంటాడు అలాంటి పెట్టండి. మీ లోపల ఉంటాడు, నా లోపల ఉంటాడా, ఎక్కడ ఉంటాడు, ఎక్కడ ఇదో ఇలా ఉంటాడు. శ్రోత్రస్య శ్రోత్రం చిక్షుష చిక్షు అలా ఉంటాడు. ఆ ఇంద్రియములు ఇంద్రియ శక్తులన్నిటినీ నడిపిస్తూ ప్రేరేపిస్తూ ఉంటాడు బుద్ధితో సహా. ఎవడైతే బుద్ధిమంతులను ప్రేరేపిస్తూ, బుద్ధి అనే ఇంద్రియాన్ని ప్రేరణ ఇస్తూ ఏరయ్యతి, ఏరైతే అంటే నడిపిస్తారు. అందుకనే ఈశ్వరులకు ఋషికేశీకాణీష ఇంద్రియ శక్తులకు అధిపతి కనుక ఆయనకి ఋషికేశ. హే ఋషికేశ స్థానే, స్థానే అన్నది సప్తమి ఏకవచనంగా తీసుకోదు. స్థానం అని శబ్దం సప్తమి ఏకవచనం స్థానే, ఇది అది కాదు. స్థానం నందు అని అర్థం ఇది అది కాదు. స్థానే అంటే అవ్యయం. దీన్ని విభక్తి ప్రతిరూపకం అవ్యయం అంటారు. అంటే విభక్తిని పోలి ఉన్న అవ్యయం. విభక్తి కాదని సప్తమి విభక్తిలాగా కనబడుతుంది చూడండి, కానీ సప్తమి విభక్తి కాదు, అవ్యయం అది. స్థానే అంటే అర్థం ఏంటో చూసినా చాలా బాగుంది. హే హృషికేశ, హే శ్రీకృష్ణ, ఇది చాలా బాగుంది. ఏమిటి చాలా బాగుంది? ఇక్కడ స్థానే చాలా ఇంకో స్థానే తర్వాత చూసుకోవడానికి ఇది సింపుల్గానే ఉంటుంది. చాలా బాగుంది. ఏమిటి చాలా బాగుందో చూసిన తమ ప్రకీర్త్య విరాట్ రూపుణమైన నిన్ను కీర్తించి, ఇంతకుముందు చూసాం మహర్షులు దేవతలు సిద్ధులు సాధ్యులు వీళ్ళందరూ కూడా దండాలతో నిన్ను స్తుతిస్తున్నారు అని మనం చూసాం కదా. ఇంతకుముందు అర్జునుడు అలా చెప్పాడు, నిన్నే స్తోత్రం చేస్తున్నారు వీళ్ళందరూ, వీళ్ళందరూ కూడా నిన్ను స్తోత్రం చేస్తున్నారయ్యా. విరాట్ రూపుణ్ణి జగత్, ఈ జగత్తంతా కూడా అంటే నాకు కనపడే ఈ సకల ప్రాణులు నిన్ను కీర్తిస్తున్నాయి, కీర్తించి చాలా ఆనందపడుతున్నాయి. ఈశ్వరుణ్ణి కీర్తించి ఆనందపడుతున్నాయి. ఇప్పుడు ఏదైనా భగవద్గీత శ్లోకం మీద ఒక గంట సేపు వ్యాఖ్యానం చేసిన తర్వాత ఓ ఆనందం కలుగు. అలా కాకుండా పాలిటిక్స్ ఓ పావుగంట అరగంట మాట్లాడిన తర్వాత ఏం ఆనందం కలుగుతుంది? కంఠ శోషణ కలుగుతుంది, నీరసం. భగవద్గీత వ్యాఖ్యానం గంట సేపు చేశాక నీరసం వచ్చినా కూడా ఆనందంగానే ఉంటుంది. ఎందుకంటే ఆ తత్వం నందు ఆ రసం, ఆ మహిమ కలదు. అట్లా ఆ మహిమ మీరు సంసారాన్ని కీర్తిస్తే, కీర్తన సంసార కీర్తనం అయ్యేప్పటికీ మీకు నీరసం వచ్చి ఉన్న శక్తి కూడా ఉడిగిపోయి అలసిపోతారు. నెర్వస్ ఫెటిక్ వచ్చేస్తుంది సంసారాన్ని కీర్తిస్తే. అదే ఈశ్వరుణ్ణి కీర్తిస్తే మీకు ఒక నూతనోత్తేజము కలుగుతుంది. అంచేతనే తర్వాత ఆనందానుభవం కలుగుతుంది. సంసారాన్ని కీర్తిస్తే టెన్షన్ వస్తుంది తప్ప ఆనందం ఏం కలుగుతుంది? ఈశ్వరుణ్ణి కీర్తిస్తే ఆనందానుభవం కలుగుతుంది. వీళ్ళందరూ కూడా నిన్ను కీర్తించి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ప్రహృష్యతి అనురజ్యతే చ, ఈ సకల ప్రాణులు కూడా నీ యొక్క విరాట్ రూపమునందు ఎంతటి ప్రేమను కలిగి ఉన్నావు. ఆ కోతులు చూడండి, ఆ చెట్ల మీద వాటికి ఎంత ప్రేమ. పక్షులు చూడండి, వాటికి ఆకాశం ఉన్నా ఆకాశంలో అలా అడ్డంగా ఎగిరి వెళ్ళిపోవడం ఉన్నా ఆ ఫ్రీడమ్ ఎంత స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛని అవి ఎంతలా ప్రేమిస్తున్నాయో. ఈ నది చూడండి, దీన్ని నిరంతరం ప్రవహించాలంటే దానికి విసుగేరు, దానికి ఎంత ప్రేమ ప్రవహించడానికి. ఈ పర్వతం చూడండి, అలా స్థిరంగా అలా నిలబడి ఉంటుంది కదలకుండా, అలా ఉండడానికి దానికి ఎంత ప్రేమ. ఈ జగత్తంతా కూడా ప్రేమతో నిండి ఉన్నది. పక్షులు చూడండి, వాటికి పిల్లల మీద ఎంత ప్రేమ. చేమలు చూడండి, చిన్న చిన్న ఆహార కణాలని పోగేసుకు వెళ్ళి ఆ
ఆ గూపులో దాచిపెట్టి ఆ చిన్నది పుట్టబోయే పిల్ల కోసం దాచిపెట్టుకుంటున్నా ఎంత ప్రేమ. ఈ తేనెటీగలు చూడండి, ఆ తేనెంతా సంగ్రహించి ఒక చోట దాచి ఆ పిల్లల కోసం పెడుతున్నాయి, ఎంత ప్రేమ. మానవులు చూడండి, తల్లులకు పిల్లలంటే ఎంత ప్రేమ. సాధువులకు గృహస్థులకు సాధువులపై ఎంత ప్రేమ ఉందో చూడండి. సర్వత్ర ప్రేమ నిండి ఉంటుంది. అనురజ్యతే చ, ప్రేమ లేని చోటు మీకు కనపడిందా? కనపడితే మీ హృదయంలో ప్రేమ ఉత్తమైనదని అర్థం. ప్రేమ లేని చోటు అసలు ఈ సృష్టిలో లేదు. సర్వం ప్రేమమయమై ఉన్నది జగత్. ఏనాడైనా ప్రేమ లోపిస్తే ఆ జగత్ అక్కడికక్కడ వినాశానికి. సర్వత్ర ప్రేమతో నిండి ఉన్నది జగత్. కనుక అనురజ్యతే చ విరాట్ రూపు అంటే నీ యొక్క విరాట్ రూపాన్ని చూసి ఈ మేఘములు చూడండి, వాటికి ఎంత ప్రేమ, ఎంత ప్రేమగా వర్షిస్తున్నాయి. మేఘముల వర్షము పొంది పృథివీ అలాగా అంకురములను పైకి తీసుకొస్తూ పంటలనిస్తూ ఎంత ప్రేమగా పృథివీ పంటలను మనకు అందజేస్తాం. అబ్బా ఈ సృష్టి అంతటా కూడా ఆ పరమేశ్వరుని యొక్క ప్రేమతత్వం నిండి ఉన్నది. అనురజ్యతే చ, జగత్తంతా కూడా నిన్ను చూసి ఎంత ప్రేమ కలిగి ఉన్నది. శ్రీకృష్ణుడు ప్రేమస్వరూపం, ప్రేమయే ఆయన స్వరూపం అని. తర్వాత రక్షాంసి భీతాన్ని దిశలో ప్రవంతి, అయితే వీళ్ళందరూ ప్రేమ గల భక్తులు నిన్ను కీర్తిస్తూ ఆనందిస్తూ ఉంటే రాక్షసులు పలు దిక్కులకు పారిపోతున్నారు. ఇది కూడా చాలా బాగుంది. వీళ్ళందరూ ప్రేమగా నిన్ను చూసి ఆనందించడం ఎంతో బాగుంది. నిన్ను ప్రేమతో కీర్తిస్తున్నారు, సంతోషిస్తున్నారు, ఎంత బాగుందో. ఈ రాక్షసులు భయపడి పారిపోతున్నారు, ఇది చాలా బాగుంది. స్థానే మేము స్థానే ప్రతి చోట పెట్టుకోవాలి. ఎవరిగా స్థానే పెట్టుకోవచ్చు. ఇక్కడ మధుసూదన సరస్వతి ఋషికేశ అంటే సర్వేంద్రియ ప్రవర్తక అని రాశారు. అంటే ఈశ్వరుణ్ణి ఎంత ఏ మేరకు కీర్తించవచ్చు. ఇప్పుడు ఒక పెద్ద ఆఫీసర్ ఉంటాడు, పై ఆఫీసర్ ఉంటాడు, ఆయన్ని పొగుడతారు. ఎంతవరకు పొగుడతారు? ఏదో మోస్తరుగా పొగడచ్చు. భార్య పక్కన ఉండగా పొగడడానికి కొంచెం హెసిటేట్ చేయాల్సి ఉంటుంది. మరీ పొగిడితే ఆవిడ వీడు పొగిడేస్తున్నాను ఆవిడ అర్థం. భార్య లేని సందర్భం చూసుకొని పొగడాలి. ఎవరు పొగుడతారు? ఇంద్ర ఆత్మం చంద్ర పొగుడతారు. అప్పటికే అది అతిశయోక్తిలో పడిపోయింది. మనిషిని పొగిడేప్పుడు ఇప్పుడు సభలు చేస్తారు. ఈ సభలో ఏం చేస్తారంటే ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటారు. మీరు నన్ను పొగడండి, నేను నన్ను పొగుడుతాను. అధ్యక్షుడు ముఖ్య అతిథిని పొగుడతాడు, ముఖ్య అతిథి అధ్యక్షుడిని పొగుడతాడు, మాస్టర్ ఆఫ్ సెరిమోనీస్ సూత్రధారుడు మొత్తం అందరినీ పొగుడుతాడు. తర్వాత వర్డ్స్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి ఆయన మొత్తం అందరినీ పొగుడుతాడు, ఆడియన్స్తో సహా. ఇలాగ పొగుడుతూ ఉంటారు. ఈ పొగడంలో అతిశయోక్తి మనకి స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి ఈ పొగడతాని ఫ్లాటరీ అంటారు ఇంగ్లీష్లో. కొంతమంది వీడు ఏదైనా దేవుడు ప్రార్థన చేస్తున్నాడంటే రే వీడి దేవుణ్ణి ఫ్లాటర్ చేస్తున్నాడు అంట, తప్పు. ఎందుకంటే దేవుడు ఈశ్వరుడి విషయంలో ఫ్లాటరీ లేదు. ఎందుకో తెలుసిన, మీరు ఎంత పొగడినా తక్కువ. ఈశ్వరుణ్ణి పొగడడం అంటే ఎలాగో తెలుసిన, ఓ పిల్లాడు విశాఖపట్నం వెళ్ళి సముద్రాన్ని చూసి వచ్చాడు. ఫస్ట్ టైం సముద్రాన్ని చూసి వచ్చాడు. ఎరవాళ్ళు సముద్రాన్ని చూసావంటే చూసాను, ఎంత ఉంది అంటే ఏం ఉంటుందండి అన్నాడు. వాడు రెండు చేతులు చాచిందండి సముద్రం. అయినా అంటుందిరా అంటే అంత ఉందండి సముద్రం నేను చూశాను. ఇప్పుడు వాళ్ళు చేసిన పొగడత అది సముద్రాన్ని తగ్గిందంటారా, ఏది ఎక్కువైందా ఎక్కువ ఉందా? ఎప్పుడు తక్కువ. వాడికి కొంచెం సాగదీసినప్పుడు తక్కువ. కాబట్టి వాడు ఎంత పొగిడినా సముద్రాన్ని తక్కువే పడుతుంది. ఆ విధంగా మీరు గీతని శ్రీకృష్ణుని ఈశ్వరుణ్ణి మీరు ఎంత పొగిడినా తక్కువే పడుతుంది. కాబట్టి ఈశ్వరుని విషయంలో వికత్తనం అంటే అతిగా పోవడుట అనేది ఏమీ ఉండదు. ఫ్లాటరీ అసలు ఉండనే ఉండదు. ఇవన్నీ మనుషుల్లోనే ఉంటాయి.
కాబట్టి మనుషుల్ని పోగొట్టడానికి కొంచెం హెజిటేట్ చేయాలి, కానీ యోగ్యమైన స్థితి అయితే పోవడచ్చు, తప్పేం కాదు. కొంత అతిశయోక్తి ఉంటుంది, ఆ సభా సందర్భాన్ని బట్టి చేస్తూ ఉంటారు, సభా మర్యాద కోసం అలా చేస్తారు. ఎవరైనా పోయారంటే కూడా పోగొట్టుకుని పోగొడతారు, పోయినప్పుడు కూడా ఏదో పోగొట్టారు, బతుకున్నప్పుడు భోజనం పెట్టడం కానీ పోయిన తర్వాత పోగొట్టారు, అలా ఉంటుంది మానవ స్వభావం. కాబట్టి ఈశ్వరుని విషయంలో ఎంత పోగడినా అది తక్కువే అవుతుంది. కనుక ప్రకీర్త్య అధికంగా నిన్ను కీర్తించి వీళ్ళందరూ అనురాగయుక్తులు అవుతున్నారు అంటే అసలు దాంట్లో స్థానే బాగుంది, ఆ కీర్తన అంతా బాగా ఉంది, దాంట్లో అతిశయోక్తి ఒక పిసరంత కూడా లేదు. ఎవరైనా అధ్యక్షుడో లేకపోతే ఒక ముఖ్య అతిథిలో కూర్చోబెట్టి ఈయన ఇంద్రుడు చంద్రుడు అంటే విన్నవాళ్ళందరూ సరే ఆయన అలా చెప్పాలని తప్పుతుంది, ఏంటి సందర్భం. కానీ స్థానే కాదు అని జ్ఞానవాడికి తెలుస్తూ ఉంటుంది, విన్నవాడికి తెలుస్తుంది, తప్పకుండా వాళ్ళకి కూడా తెలుస్తుంది, స్థానే కాదు. శ్రీకృష్ణుణ్ణి నీవు అనంత ఆనంద స్వరూపుడు అన్నారనుకోండి, స్థానే. ఈ జగత్తులో నిండి ఉన్న ప్రేమతత్వం నీవే, స్థానే. నిన్ను కీర్తించి మానవుడు హృదయంలో ఆనందానుభవాన్ని పొందుతున్నాడు, స్థానే. అంతా స్థానే, అతిశయోక్తి అనేది ఉండదు. తర్వాత రక్షాంసి భీతాన్ని దిశోద్రం ఉంది, ప్రేమ నిండిన హృదయం గలవాడు ఈశ్వరుణ్ణి కీర్తించి ఆనందాన్ని అనురాగాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు, అనుభవానికి తెచ్చుకుంటూ ఉంటే ఈ రాక్షసులు పారిపోతున్నారు, నలుదిక్కులకు పారిపోతున్నారు. చూడండి, ఆ రాక్షసులు అంటే అభక్తులు, అంటే ఈశ్వరుని ఎడల ప్రేమ లేని వాళ్ళే రాక్షసులు. రాక్షసులు అంటే కొమ్ములు ఉన్న వాళ్ళని కాదు, ఈశ్వరుని ఎడల ప్రేమ ఉండదు. ఇప్పుడు ఒకడు ఉంటాడు, ఎప్పుడు డబ్బు సంపాదిస్తూ ఉంటాడు, సూటు బూటు వేసుకుంటాడు, డబ్బు సంపాదిస్తూ ఉంటాడు. డబ్బు సంపాదించడం తప్ప ఇదేమీ లేదు, డబ్బు సంపాదించడానికి అసత్యం పలకడానికి వెనుకాడాడు, హింసకు వెనుకాడాడు. ఏదేమైనా డబ్బు సంపాదించాలి, బ్యాలెన్స్ షీట్లు బలంగా అందంగా కనపడాలి, రెడ్ ఇంక్ ఉండకూడదు, బ్లాక్ ఇంకే ఉండాలి. అన్ని ఏ పదైనా చేస్తాడు, అసత్యం చెప్తాడు, లంచం ఇస్తాడు, హింస చేస్తాడు, ప్రాణిహింస చేస్తాడు, మనుషులు హింస చేస్తాడు, ఎంత పదైనా చేస్తాడు. డబ్బు సంపాదన వాడి పేరే అసురు, రాక్షసుడు. ఇంకొకడు ఉంటాడు భోగాలను అనుభవిస్తూ ఉంటాడు, భోగాల కోసం ఎంతటి హింసకైనా వెనకాడు, వాడి పేరు అసురు. వీళ్ళే రాక్షసులు, అసురులు అంటే వీళ్ళే ఈ హింసాపరాయణులు, ఈ ధన పదార్థులు, ఈ భోగపరాయణులు, ఈ ధనము భోగముల వెనక పరుగులు తీస్తూ కన్ను మిన్ను గాలిని ఈ దుష్టజనులు సమాజంలో ఉన్నారే, ఈ లంచగుండు, ఈ వీళ్ళే రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు బతుకున్నంతకాలం భయం దుప్పిట్లోనే బతుకుతారు, వాళ్ళకి భయము లేని ప్రేమ స్థితి వాళ్ళు ఎగడరు. పుత్రాదపి ధన భాజా భీతి, బాగా డబ్బు మూట కట్టిన వాడికి పుత్రుని వలన కూడా భయం ఉంటుంది. ఎందుకంటే ఈ డబ్బు ఎంత మూట కట్టాం, ఇది ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వడానికి ఇప్పుడే ఇచ్చేస్తే ఉంటుంది కదా, అంటే ఇప్పుడే ఇచ్చేస్తే వాళ్ళదంతా పుచ్చేసుకుని పిల్లలు చెప్పిన మాట విని నాకు మళ్ళీ మంచిగా కూడా ఇవ్వడే మోని భయం వస్తుంది. అందుకోసం ఏం చేస్తాడు, వాళ్ళని ఫోర్త్ ఇస్తాడు, మిగిలిన 75% మొత్తం అంతా ఇచ్చేస్తే వీళ్ళు గెంటేస్తారేమో కొడుకు కోళ్ళు కలిసి అని భయపడతారు. పుత్రాలపి ధన భాగ్యం ప్రీతి, కాబట్టి ఇన్సెక్యూర్ యువర్ బీయింగ్ ఈజ్ ఇన్సెక్యూర్. అటువంటి వాళ్ళు ఒకచోట స్థిరంగా కూర్చొని ఈశ్వరుణ్ణి స్తుతించగలుగుతారా, వీళ్ళు ఏమి ఏమిటి లేవర్. వాళ్ళు ఎప్పుడు ఆ ఇన్సెక్యూరిటీ వెంట తరుగుతూ ఉంటే దిశోద్రవంతి, దిక్కులు పరుగులు తీస్తారు, దిక్కులు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి పరుగులు తీస్తారు. ఒకడికి ఏదో కొంత గుండె ఏదో వ్యాధి అనేది వచ్చింది, ఒక డాక్టర్ని ఎవరో ఫిజీషియన్ అడిగాడు, ఆయన ఏదో మంది ఇచ్చాడు, ఆ మందు వేసుకుని శ్రీకృష్ణాత్మ స్వరూపం కూర్చొని ధ్యానం చేసుకుంటున్నాడు, భగవద్గీత చదువుతున్నాడు.
ఇంకొకడు సెకండ్ ఓపెనర్ని ఇంకో చోటకు పోయాడు. వాడు ఇంకో వెల్లూరులో బాగా చూస్తాడని, గుండె బాగా చూస్తాడని అక్కడికి పోయాడు. అక్కడి నుంచి చెన్నై పోయాడు, అక్కడి నుంచి ఢిల్లీ పోయాడు. దుబాయ్ హాస్పిటల్లో బాగా చేస్తాడు, దుబాయ్ నుంచి త్రిశూల్ పుష్పవర్గం ఉంటారు అక్కడ బాగా చేస్తాడని అక్కడికి పోయాడు. లేదా అమెరికాలో వైద్యం బాగా ఉంటుందని అక్కడికి పోయాడు. అలా పరుగు తీసుకునే ఉంటాడు. రక్షాంసి భీతాని దిశోద్రవంతి, దార్శనిక దృష్టి, పురాణ దృష్టి అంటే శ్రీకృష్ణ అనేప్పటికీ ఇక్కడ అక్కడ నక్కి కనపడకుండా రావుకున్నటువంటి కొడుకులు ఉన్న రాక్షసులను పారిపోయారు అని అలాగే పురాణ దృష్టిలో కూడా చెప్పవచ్చు. దార్శనిక దృష్టిలో ఇంకేం చెప్పారు. సో ఎవళ్ళైతే ఈశ్వరుని యొక్క ధర్మాన్ని ఉల్లంఘిస్తారో వాళ్ళే రాక్షసులు. వాళ్ళు ఎప్పుడు కూడా భయం ఇంట్లోనే బతుకుతారు తప్ప శాంతి అభయము వాళ్ళు ఉండదు. ఇది కూడా చాలా బాగుంది స్థానే, అది కూడా బాగుంది. భక్తులు ఆనందిస్తున్నారు స్థానే, రాక్షసులు పారిపోతున్నారు భయంతో స్థానే. సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా, సిద్ధులు ఆత్మస్వరూపం తెలిసిన మహాత్ములు వాళ్ళు ఆ విరాట్ కృష్ణుడికి చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నారు. చాలా బాగుంది స్థానే. ఒకసారి శ్లోకం ఉన్నాడు, స్థానే ఋషికేశ తవ ప్రతీత్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశోద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధ సంఘా. ప్రణాములు సచిదానంద స్వరూపుడు, నీవు సర్వవ్యాపి, నీవు సర్వవ్యాపి.